అందరూ దారి కసారు పరీక్షలైపోయినాయిగా ఊరుకెళ్తున్నావుగా మళ్ళీ కనిపించావు అందుకని మేమంతా కలిసి నిన్ను మాట్లాడగాలి ఏమిటది మూడు సంవత్సరాలు కలిసి చదువుకున్నాం ఇప్పుడు విడిపోతున్నాం నీ తీపి గుర్తుగా మాకందరికీ ఒకటి ఇవ్వాలి ఏమిటి అలా భయపడిపోతున్నావు మేము అడిగింది ఆటోగ్రాఫ్ ఆటోగ్రాఫా ఒరే రాంబాబు पूर्व जन्म अड़वी तपस्सी चूस्ते कूजेयन కొంతమందిని చూస్తే చాచి లెంపకాయ కొట్టాలనిపిస్తుంది కొంతమందిని మనసారా ప్రేమించాలనిపిస్తుంది కొంతమందిని చూస్తే ఈ అమ్మాయి నా చెల్లెలైతే ఎంత బాగుందనిపిస్తుంది హలో లక్ష్మి పరీక్షల రాశావు తప్పకుండా పాస్ అవుతాను వెరీ గుడ్ అయినా నా పిచ్చి గాని నువ్వు పాస్ కాకపోతే ఈ కాలేజీలో ఇంకెవరు పాస్ అవుతారు లక్ష్మి ఏంటిది తప్పకుండా తోడ పుట్టిన దాన్ని కాకపోయినా అంతకంటే ఎక్కువగా నన్ను చూసుకున్నావ్ తోడ తెరి చడక ముందే అన్ని సహాయాలు నాకు చేసావ్ నువ్వు లేకపోతే అమ్మా నేను ఏమైపోయేవాళ్ళమో లక్ష్మి
చిన్నతనంలో చెల్లెలు నాన్నల్ని చూసి నాకు కూడా ఓ చెల్లెలు ఉంటే ఎంత బాగుండు అనుకునేవాడిని. నిన్ను చూసిన క్షణంలోనే తీర నా కోరిక తీర్నట్టైంది. నేను చేసిన దానికి రుణం అని పేరు పెడితే అది నీ సహించలేను. అది నీ హక్కు. నీ జీవితం మూడు పువ్వులు ఆరు కాయలు కావాలనేది నా ఆశ. హౌస్పిచ్చిదాలా, నీ ముగ్గురు తిట్టాడని మూల నేడుస్తూ కూర్చుంటే చాలదు. నీ ముగ్గురు ఎందుకు తిట్టాడు? నీ మీద కోపమా, లేకపోతే వేరే వాళ్ళ మీద కోపం నీ మీద చూపిస్తున్నాడని సూక్ష్మంగా ఆలోచించాలి. దానికి అనుగుణంగా నడుచుకోవాలంటే జయ, పెళ్లి కాకుండానే ఇన్ని సూత్రాలు నేర్చుకున్నాను. రేపొద్దున పెళ్ళయ్యాక నీ కాపురం ఎంత చక్కగా ఉంటుందోనని చూడాలని కోరికగా ఉంది నాకు. సరే గాని, నీకు పెళ్ళైన తర్వాత దైవభక్తి ఎక్కువైనట్టుందే. రోజు గుడికొస్తున్నావు, ఏమిటి సంగతి? అయ్యో, ఎందుకు ఏడుస్తున్నావు? మా ఆయన ఇంకో దాన్ని పట్టాడు, ఇక మీద దాంతోనే ఉండిపోతాడట. అందుకని నీ కంగారు పుట్టి కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ కనిపించిన ప్రతి దేవుడికి కొబ్బరికాయ కొట్టడం అన్నమాట. ఆడదాన్ని, అంతకంటే ఏం చేయగలను? నీ ఆయన్ని పట్టుకున్న ఆ రెండోది కూడా ఆడదేగా. నీ మొగుడు నిన్ను వదిలేసి దాంతో తిరుగుతున్నాడంటే నీ దగ్గర లేని సూత్రం ఏదో దా దగ్గర ఉన్నట్టేగా. నీ మొగుడు మనసు మార్చమని దేవుడికి మొక్కితే చాలదు, దానికి కావలసిన సూత్రాలు ప్రతి ఆడది నేర్చుకోవాలి. అసలు సూత్రాలు నేర్చుకోకుండా పెళ్లే చేసుకోకూడదు. సూత్రాలా? అవేమిటే? పండంటి కాపురానికి పన్నెండు సూత్రాలు. నీ కాపురం చక్కపడాలంటే అవే దిక్కు. మా ఇంటికి రా, మా అమ్మతో చెప్పి నీకు మార్గం చూపిస్తాను. ఊళ్ళో ఇంతమంది పెద్దలుండగా మీ క్లబ్ యానివర్సరీకి నన్ను ప్రెసిడెంట్ గా పిలవడం ఆశ్చర్యంగా ఉంది. ఆశ్చర్యం ఏముందండి, రాజకీయ ప్రమేయం లేకుండానే మీరు చేస్తున్న ప్రజాసేవ అందరికీ తెలిసిందేగా. మీలాంటి వారు ఉండడం వల్లనే ఈ ఊరికి ఈ జిల్లాలోనే ఎంతో పేరు ప్రఖ్యాతి. అందుకే మిమ్మల్ని ఈ సంవత్సరం ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నాం. చూడు, ఓ వింత జరగబోతోంది. సర్లేండి అమ్మా, మరీ మీరు ఎంతగా పోవడక్కర్లేదు. రేపు మీ ఫంక్షన్ కి తప్పకుండా రావడం లేదు. అదేమిటా అలా అంటావు? వాళ్ళేదో నా మీద గౌరవం కొద్దీ పిలుస్తుంటే. పిలిస్తే మాత్రం రేపు మీకు ఖాళీ ఉండదు. అదే, రేపు నాకు వేరే పనులే ఉంటాయిలే. రేపు మీరు మన తోట చూడడానికి వెళ్తున్నారు. పోనీ, మా ఫంక్షన్ ఎల్లుండి పెట్టుకుంటాంలేండి. ఎల్లుండి ఆయనకు మౌన వ్రతం, ఇహ మీ ఫంక్షన్ లో ఎలా మాట్లాడతారు? నాకు మౌన వ్రతం? అవును, మౌన వ్రతమే. రెండు నెలల దాకా రెస్ట్ తీసుకోమని డాక్టర్ చెప్పాడు. ఎప్పుడు చెప్పారు? నాతో చెప్పారులేండి. మీరేమనుకోకండి, వారి పరిస్థితి అర్థమైన తర్వాత ఇంకా ఎందుకు అనుకుంటామండి. వస్తాం. వస్తామండి, వెళ్ళొస్తామండి. మీరు కూడా లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకోకూడదు. రావి, మొత్తానికి నాన్నగారిని ఫంక్షన్కి వెళ్లకుండా చేసావు. ఏవైనా ఈ విషయాల్లో నీకు నువ్వే సాటమ్మా. ఏమొత్తయ్యా, మావయ్య గారు ఫంక్షన్కి వెళ్ళడం తప్పంటారా? ఇలాంటి ఆడవాళ్ళ ఫంక్షన్కి పోవడం తప్పమ్మా. భర్త బెల్లం లాంటి వాడు, ఈ భామలంతా చీవల్ లాంటి వాళ్ళు. ఎప్పుడూ బెల్లాన్ని చీవల్ని దూరంగా ఉంచాలి, లేకపోతే పెళ్ళాల నోట్లో మన్నే. ఏమోనత్తయ్య, మీరు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు. ఆ సూత్రాలు నీకు అర్థమైతే నీ మొగుడు నీ దగ్గరే ఉండేవాడు. ఆ అమ్మమ్మ దీని మొగుడు దీన్ని వదిలేసి వేరే దాంతో తిరుగుతున్నాడట. అర్థమైందమ్మా, అర్థమైంది. ఇప్పుడు ఈ పిల్లకి తొమ్మిదో సూత్రం చెప్పాలి. అమ్మాయి, దొడ్లోకి వెళ్ళి తలారా స్నానం చేసి మన పూజా మందిరంలోకి రా, సూత్రోపదేశం చేయాలి. అమ్మో, ఇక నా వల్ల కాదు, మీరు లాగించేయండి. నువ్వు లాగించకపోతే మా ఓల్డ్ మ్యాన్ ఒకటి లాగిస్తాడు. ఏం కమాన్ కిక్కండి బాబు, మద్రాసులో మనుషులు మంచినీళ్ళ కోసం పరిగెడుతున్నారు, ఆంధ్రాలో కిరసనాయిల కోసం పరిగెడుతున్నారు, ఆడపిల్లల తండ్రులు అల్లుళ్ళ కోసం పరిగెడుతున్నారు. మనం ఎందుకు పరిగెడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. రే రఘవా, నువ్వు అన్నం కోసం పరిగెడుతున్నావు, నేను తినది అరక్క పరిగెడుతున్నాను. నువ్వు సరిగ్గా పరిగెట్టకపోతే నేను చెప్పుచ్చు పరిగెడతా, నువ్వు ప్రాణాల కోసం పరిగెడతావు. పరిగెట్టా. లాభం లేదు, నన్ను వదిలే. రే యూస్లెస్ ఫెలో, నీ వయసులో దారాసింగ్ ఇండియన్ ఛాంపియన్ అయ్యాడు రా. మా గొప్పగా సెలవు ఇచ్చారండి. తమరి వయసులో జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి అయ్యారండి. తమరేమయ్యారండి? రాజకీయ 1942-43-44 లో నేను కూడా ఆ ప్రయత్నం చేశాను రా, కానీ మన గచ్చరిత్ర చూసి వాళ్ళు చేయవదలు పొమ్మన్నారు. నేను పోయాను, డీటెయిల్స్ అడగ. ఒరే తమ్ముడు, అక్కడ గట్టేరా, నువ్వు పాలు బతికరా, నీళ్ళ వానకెళ్ళి కేకేస్తా. దండలు బాబు గారు, అబ్బాయి గారు ముందు వెళ్ళిపోతున్నారండి. బంగారం లాంటి బంగారం కనిపించాక కాళ్ళు కూడా ముందుకు వెళ్ళవరా నువ్వు. ఏ బంగారం, మిలిటరీ నుంచి మీ ఆయన ఉత్తరాలు వస్తున్నాడే. ఏం ఉత్తరాలు, ఏం పాడు, నెలకో ఉత్తరం ముక్క రాస్తున్నాడండి. చూసావా, నేనైతే రోజుకి రెండు ఉత్తరాలు వచ్చేవాడిని. ఈ విధం కూడా నచ్చలేదు. అంటే నల్ల పూసలు కొనుక్కున్నావా? అవును బాబు గారు. అబ్బా, చిలకలా నవ్వుతావే. మిలిటరీలో ఉన్నాడు రా, మరేం పర్వాలేదు. ఆయన మన బంగారం ఏం అనుకోదురా. అవునరా, బంగారం లాంటి పెళ్ళాన్ని పెట్టుకుని మిలిటరీలో ఎలా ఉంటున్నాడు రా గాడిద కొడుకు? అసలే గాడిద కొడుకు కదండి, పైగా మిలిటరీలో ఉన్నాడు. అందుకని శృంగారం అంతా తుపాకీలు దట్టించి డిష్యం డిష్యం కాల్చి మాటలు చేసేసి ఉంటాడండి. అదేం కాదండి, మా ఆయన నా గురించి భలే ఘాటుగా రాస్తాడండి.
రాస్తాడు నేను రాస్తాను 16 టవల్ ఎందుకు వేస్ట్ మాటల్లో కాదే చాటల్లో చూపించాలి అయినా నీలాంటి బ్యూటీని డ్యూటీ కోసం వేస్ట్ చేయడం నాకు బొత్తిగా నచ్చలేదే 1952 53 54 లో నన్ను మిలిటరీలోకి రమ్మన్నారు నేను వెళ్ళానా ఎందుకు వెళ్ళలేదు మిలిటరీలో ఆడవాళ్ళు ఉండరని కరెక్ట్ అందుకల్లా యాదవ పెళ్ళం కోసం దేశాన్ని త్యాగం చేసినవంట్రా నేను అయినా మొగుళ్ళు లేకుండా ఎలా జీవిస్తున్నానే నేను చూస్తే నాకు జాలేస్తుంది ఓ పంచు ఏం చేయమంటారు బాబు గారు ఇక డీటెయిల్స్ కుదరవు కానీ నీ పనంత అయిన తర్వాత ఒకసారి కనిపించు బీరువా తాళం చేతులు ఎక్కడ గుచ్చి వస్తున్నావా ఎలాగో వచ్చారుగా కర్పూరం తీసి దండం పెట్టుకోండి నాకేం అభ్యంతరం లేదు ఏమిటో డీటెయిల్స్ మిస్ అవుతున్నాయి ఎక్కడా మా ప్రైవేట్ గార్డు ఆయన ఎవరండి ఇంకెవరు శ్రీ 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 గోపాలకృష్ణుడు మహానుభావ మార్తాండ తేజ గోపాలకృష్ణ పాహిమాం 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 నువ్వు లేకపోతే పూజామందిరం కూడా చిన్నబోతుంది స్వామి ద గ్రేట్ రొమాంటిక్ హీరో ఆఫ్ 16,000 లేడీస్ హార్తి దానం పెట్టుకో ఏమండి నాకు చిన్న అనుమానం ఇక్కడ ఇంతమంది దేవతామూర్తులుంటే మీరు ఆ గోపాలకృష్ణుని ఎందుకు పూజించటం ఆహా దానికి సశాస్త్రీయమైన కారణం ఉందో ఏ దేవుడికి లేనంత మంది భార్యలతో మా గురువు గారు కాపురం చేశారు అంతఃపురంలో 8 మంది రేపలలో 16,000 మంది భక్తురాలు రాధని ఏకకాలంలో ఏలుబడి చేసి దేవుళ్ళందరిలో చరిత్ర సృష్టించిన దేవుడు ఎవరు మా గోపాలకృష్ణుడు గారు అందుకే వారికి నేను భక్తుణ్ణి శిష్యుణ్ణి ఆరాధకుడిని ఆ శృంగార పురుషుడు ఇలా మురళి వాయిస్తే 16,000 మంది గోపికలు నాట్యం చేసేవారట అనుకున్న చిన్న డీటెయిల్ మిస్ అవుతుంది ఈయన అవతారం చాలించాక ఆ మురళి ఏమైంది ఎవరు తీసుకువెళ్లారు ఎక్కడుంది ఆ విషయాన్ని పోతన్న గారు కూడా గ్రంథంలో రాయలేదు ఆ మురళే నాకు లభించుంటేనా మా గురువు గారిని తలుచుకుంటూ జీవితాంతం ఆ మురళినే వాయించుకుంటూ ఆనందంగా బతికేవాడిని జీవితంలో బాగుపడరు తప్పు తప్పు ఆ గురువు గారికి దండం పెట్టుకో పుణ్యం వస్తుంది స్వామి మురళి ఎక్కడి నుంచో చూపించండి లేచిపోయిందమ్మా ప్రేమ కోసం వాళ్ళు అంత పనిచేస్తే అది శుభవార్త కదటమ్మా డోర్ మూసుకుని వెళ్ళి పిండి రొప్పవే అట్టాగే అమ్మా ఏటా దూకుడు కళ్ళపట్టలేది అమ్మగారండి పాలు ఒరే అప్పుడు నీ పెళ్ళంతా చచ్చిపోతున్నాను రా ఈ కబుర్లు మోసే జబ్బు దీనికి ఎక్కడి నుంచి వచ్చిందిరా ఈ జబ్బుమాయి అత్తకుండేదండి వారసత్వం కదండి దీనికి వచ్చిందండి అవసరం అనుకుంటే నన్నేనే వదిలేస్తుంది కానీ ఈ జబ్బును మాత్రం వదిలిపెట్టదండి ఈ జన్మకి ఇంతేనండి అక్క అక్క సారా తమ్ముడు రా బాగున్నావా ఇంట్లో అందరూ కులాసయ్యనా కులాసయ్య ఏమండి కాబోయే మీ అల్లుడు గారు వచ్చారు బావా నేను పని పాట లేకుండా పోరంబోకులా తిరుగుతున్నానని తెగ తిట్టాడు కదా ఇప్పుడు హైదరాబాద్లో అద్భుతమైన ఉద్యోగం వచ్చింది ఇదిగో ఇదిగో అపాయింట్మెంట్ ఆర్డర్ చూడు ఉద్యోగం రావడం గొప్ప కాదురా దాన్ని నిలబెట్టుకోవాలి పైకి రావాలి నీ ఆశీస్సులుంటే తప్పకుండా పైకి వస్తాను బావా కాకపోతే నువ్వు కొంచెం పెద్ద మనసు చేసుకుని జయన్ నాకిచ్చి పెళ్లి చేసావంటే జయన్ నీకిచ్చి పెళ్లి చేయాలి అద్దంలో మొహం ఎప్పుడో చూసుకున్నావురా బావా చావతులు బా అక్క అదేమిటండి సాక్షాత్తు వీడు మా పిన్నమ్మ కొడుకు జయతో వీడు పెళ్లి జరిపించాలని మొదటి నుంచి అనుకుంటున్నదేగా నీ ముద్దల తమ్ముడు శ్రీకృష్ణ లీలలు తెలిసిన వాడెవడు వాడికి పిల్లనివ్వాలని అనుకోడు శ్రీకృష్ణ లీల అంటే అంటే నీ తమ్ముడు ఆడపిల్లల వేటలో సిద్ధహస్తుడు అని బావా నువ్వు వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు విని నా మీద నిందలు వేయకు వాళ్ళు వీళ్ళు చెప్పే కర్మే వచ్చిందిరా నిన్ను ఆ అమ్మాయిని లాడ్జింగ్ లో పట్టుకుని హ్యాండ్ కర్చీఫ్ తో చేతులు కట్టి నడిపించుకు వెళ్ళాడే సబ్ ఇన్స్పెక్టర్ ఆయన చెప్పాడు ఏరా మీ బావగారు చెప్పింది నిజమేనా ఏదో చిన్న పొరపాటు జరిగిందా పొరపాటు కాదురా ఒళ్ళు పొగరు ఇలాంటి పాడు పనులు చేస్తూ నా కూతుర్ని పెళ్లి చేసుకుంటానని వచ్చి నిన్ను చీల్చి ముక్కలు చేయాలి ఇలాంటి వాడికి నా కూతుర్ని ఇవ్వడం చస్తే జరగదు వెళ్ళిపో వెళ్ళిపోతాను ప్రస్తుతం నువ్వు నన్ను అర్థం చేసుకోకపోయినా భవిష్యత్తులో నేనంటే ఏమిటో నీకే తెలుస్తుంది వస్తా బావా నీకు భవిష్యత్ అంటూ ఏడిస్తే చూద్దాం ఏమండి మన జయకి త్వరగా పెళ్లి చేయాలి పెళ్లి కొడుకు రెడీగా ఉన్నాడు మందే ఆలస్యం రాజు చూడు
ಕೃತ ಕಮಲ ಕುಚಕುಂಡಲ ಅಮ್ಮೋ ಕುಚಕುಂಡಲ ಅಮ್ಮೋ ಕುಚ నవర్ అనుకున్నావా నా వేలు అనుకున్నావా రాట కట్టి కొట్టించగల ఏదో నా కొడక దగ్గర రే అప్పుడు ఇప్పుడు ఆ గుడి వీధిలో 24 నెంబర్ ఇంటి సంగతి ఏం చేశారా అడుగుదాం అనుకున్నానండి అమ్మగారు ఆ ఇంటికి వచ్చారు అమ్మో అమ్మగారు వస్తే అడగకూడదు మరి ఆ గాంధీ నగరంలో 34 నెంబర్ ఇంటి సంగతి ఆవిడ సంగతి అడుగుదాం అనుకున్నానండి దాని మొగుడు వచ్చాడండి అమ్మో మొగుడు వస్తే అడగకూడదు చూడు వాళ్ళ మొగుడు వాళ్ళ మనకి మన పళ్ళాల వల్ల వాళ్ళకి ఏ కష్టం రాకూడదు అది మొదటి సూత్రం తర్వాతే మన సుఖం ఇందాకలా కాళ్ళు లాగా చంపేస్తాను కదవా కూచకు ఎవడన్నా నువ్వు ఆసుపత్రి ముందు అనాథ పేషెంట్ లాగా నా ఇంటి చుట్టూ తిరుగుతున్నావు మోహిని గారు మీకు జాబ్ ఇచ్చారండి బాబు గారు అంటే మీరేనా అండి బాబు గారు అంటే మామూలు బాబు గారు కాదు అయ్య బాబోయ్ గారు పచ్చి ప్రేమలోకి నా సందేహం లేదు ప్రియ బంగళాకి ఆ పక్కన ఉన్నారండి అయితే ధరిగి చదువుకోవచ్చు ప్రియమైన బాబు గారికి మరి అప్పుడు ఈ బాబు నేనే అంటారా కొంచెం ముందుకెళ్ళండి ముందుకెళ్ళండి మీరు ప్రతిరోజు ఉదయాన్నే పరిగెడుతూ ఉంటే నా గుండెల్లో పూలరథం పరిగెడుతున్నట్టుగా ఉంది మీ అందం మీ ఆరోగ్యం మీ ఛాతి మరేం డౌట్ లేదండి ఆ మోహిని మిమ్మల్ని లవ్ అడిందండి నా మనస్సు మీకేనాడు అంకితం చేశాయి బాబో ఆపేయండి ఇది నిఖార్సైన ప్రేమేనండి మీకు ఆలస్యం చేయకండి అసలు ఈ రోజులు బాగాలేవు రే 1942, 43, 44 లో అమ్మాయిలు బాబో వాళ్ళందరూ ఇప్పుడు అమ్మమ్మలు అయిపోయి ఉంటారు ముందు ఈ పిల్ల సంగతి చూడండి లేకపోతే ఈమెకి 55 వచ్చేస్తాయి ఈ విషయం అమ్మగారికి తెలియకుండా కాపాడే బాధ్యత నీది తెలిసిందంటే నేను చంపేస్తాను ఈ శుభ సందర్భంలో నోటితో చెప్పు అదవా అర్థమైంది అప్పుడు ఇబ్బంది లేకుండా వచ్చేసాను రా నేను వెళ్ళిపోయి అలా వెళ్ళిపోవడానికి రూల్స్ ఒప్పుకోవండి మీతో పాటే నేను భోంచేసేటప్పుడు పక్కనుండు రెండు ముద్దలాడతాను తిను బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు నాతో రా రెండు చెంబులు ఇస్తాను పోసుకో బీడీ కాల్చేటప్పుడు నా పక్కన కూర్చో బీడీ ఇస్తాను కాల్చుకో అంతేగాని ఇలాంటప్పుడు అదేట కుదురుద్దండి మా చైర్మన్ గారు శృంగారం చేసుకునేటప్పుడు కౌన్సిలర్లు అందరూ కాపలా ఉండేవారండి నేను కూడా పక్కనే ఉండేవాడి ఆ విషయం తెలిస్తే అప్పుడే ఉద్యోగం తీసేసేవాడిని ఇప్పుడు తీసేస్తున్నాను ఇంటికి పోయాదా ఉద్యోగం తీసేస్తారా అమ్మగారు అమ్మగారు భలే భలే విషయం భలే భలే విషయం అబ్బా ఇందాక చెప్పావు కదే అయ్యో ఇది తాజా వార్త అమ్మా ఇప్పుడే విన్నాను అబ్బా నా గుండె పగిలిపోతుంది సరే త్వరగా చెప్పి వెళ్ళి కూరగాయలు తరుగు చెప్పనమ్మా చెప్పలేను చెప్పకుండా ఎంతసేపు ఇలా చిందులు తొక్కుతావే అమ్మో ఈ విషయం చెప్తే మీ కొంప కొల్లేరైపోతుందమ్మా చెప్పకపోతే నీ చెంప చెల్లు మటు చెప్పా అమ్మో చెప్పను ఎదురింటి మోహిని అయ్యగారు ప్రేమలేఖ రాసిందని చచ్చినా చెప్పను ప్రేమలేఖ అయ్యగారు కాలు జారడానికి మోహిని ఇంటికి వెళ్ళారని చెప్పనంటే చెప్పను చచ్చినా చెప్పను నాకు సిగ్గేస్తుంది మీ గొంతు అలా ఉంది రొమాన్స్ లో దిగేటప్పుడు నా గొంతును రకరకాలుగా మార్చేస్తుంటాను అది నా టెక్నిక్ డీటెయిల్స్ అడగ సర్లేండి ముందు చేతిండి ఎప్పుడు రావాలో ఎక్కడికి రాకలేదు తెలియదు యూస్లెస్ ఫెలో ఆ విషయం మీకు చెప్పాలని అమ్మ నన్ను ఇక్కడ తీసుకొచ్చింది ఏమే నంగరాచి నీకంటే పెద్ద గౌరవం కూడా లేకుండా ప్రేమ వ్యవహారం నడిపితే ఆయన ఉత్తరాలు రాస్తావా నోర్మోయ్ నేను ఉత్తరం రాసింది ఈ ముసలాడు కాదు మీ అబ్బాయికి ఆ విషయం నాకు ముందే తెలుసు అందుకే పరీక్ష పెడదామని వచ్చాను ఇక్కడికి భుజాల మీద చేతులు వేసుకుని పడగద్దాక పగడం పరీక్ష అది పరీక్షలో ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ జరగకుండా నువ్వు వచ్చేసావు అది నీ తప్పు సర్లే పదండి నేను వాగు ఇదిగో ఎప్పుడు కొడుకులకు ఉత్తరాలు రాయకు రాసిన తండ్రులకు అందరూ ఇవ్వకు అందరూ కాపురాలు చెరగొట్టకు అసలు నా సంగతి ఏమనుకుంటున్నావు నేను నిప్పులాంటి మనిషిని కృష్ణశ్రీకులాంటి వాడిని భగవద్గీత చదువుతాను మహిళని ప్రేమించలేదు పరీక్షించడానికి వెళ్ళాను లక్షసార్లు చెప్పాను ఏమి నువ్వు నరతకు చెయ్యొద్దు ఏమిటే చిన్నపిల్లని అనుకున్నాడు రమ్మంటుంటే ఏమిట్రా నీ ఉద్దేశం అసలు తప్పు చేసిన ఖైదీని చూసినట్టు చూస్తాడు నువ్వు ఆ కళ్ళజోడు ఈ కళ్ళజోడు నీదే బయని మరం అడక్కు ఈ కారు ఎవరిది ఈ కారు ఎవరండి మరి రాయిగాడిది రాయి రే రాయి ఇక్కడ రా ముసలి బిళ్ళు కొడక ఎప్పుడు వచ్చారా
నువ్వు పెళ్లి కొడుకులా తయారయ్యా మోహిని ఇంటికి వెళ్ళావు అప్పుడు వచ్చా నేను మోహిని ఇంటికి వెళ్ళింది ప్రేమించడానికి కాదు పరీక్షించడానికి మరోసారి చెప్తున్నాను డీటెయిల్స్ మీ అందరికీ అర్థం కాకపోతే మీ కర్మ చూడండి అన్నయ్య గారు పెళ్లిడి వచ్చిన కొడుకుని ఇంటో పెట్టుకుని కొత్త పెళ్లి కొడుకల్లి ఈయన విరుమరి వేషాలు మీరన్నా కాస్త గడ్డి పెట్టండి ఎలాంటి సమస్యలు మళ్ళీ రాకుండా ఉండాలంటే వెంటనే పెళ్లి చేయాలమ్మా నేను రెడీరా రాయి రాయిచ్చు కొడతాను ఏమనుకున్నావు నేను మాట్లాడేది నీ కొడుకు పెళ్లి విషయం నేను మాట్లాడేది నా కొడుకు గురించే అనవసరంగా రాయి వేస్ట్ చేయకు నీ ఎరుకలో మన సంబంధం చూసి పెళ్లి చేయి చెప్పుతో కొడతాను ఈసారి నేను మీ వాడికి సంబంధం చూడాలా ఏం తమాషాగా ఉందా 1942 43 44 నుంచి మన ఫ్రెండ్స్ గనక చొరవ తీసుకుని చెప్పాను ఏమిటవాడు సంబంధం చూస్తే తప్ప కుర్చీతో కొడతా మాట్లాడేవంటే డీటెయిల్స్ అర్థం కావటం లేదు రాయితో ఎందుకు కొడుతున్నావు అర్థమైంది చెప్పుతో ఎందుకు కొడుతున్నావు అర్థమైంది కుర్చీతో ఎందుకు కొడుతున్నావు అర్థం కావటం లేదు వేధావా 18 ఏళ్ల నాడు నీ కొడుకుకిచ్చి పెళ్లి చేయాలని ఒక కూతురుని గాని అల్లారు ముద్దుగా పెంచి పెళ్ళెప్పుడు చేస్తావురా అని అడగడానికి నీ దగ్గరకు వస్తే వాడికి సంబంధం చూడమంటావా 18 ఏళ్ల నాడు నా కోడల్ని కాని పెళ్ళెప్పుడని అడగడం కోసం ఇప్పుడు వస్తావా కుర్చీ కొడతా మూర్తాలు పెట్టింది రానక్కర్లేదురా అంత పని చేసుకొచ్చేవాడినిలే కూర్చో కానీ ఈ కాలం కుర్రాల సంగతి మనకు అర్థం కాదు కదా అబ్బాయిని కూడా మాట అడిగి నువ్వు అడుగు చూడు బాబు నువ్వు అంటే ముహూర్తాలు పెట్టించుకొస్తా అలాగేనండి కానీ ముందుగా అమ్మాయిని చూసి నేను ఒప్పుకోను పిల్లల్ని చూసి నువ్వు చేసుకుంటే నన్ను నా ఫ్రెండ్ని అవమానించినట్టే అంతగా కావాలంటే మాట ఒప్పుకో తర్వాత కావాలంటే పిల్లల్ని చూసుకో ఒక్కసారి కూడా చూడకుండా ఎలానన్నా ఒప్పుకునేది నువ్వు పిల్లల్ని చూస్తావా లేచి నిలబడరా నిలబడ ఈ రాయిగా నెగదిగా చూడు మరోసారి చూడు నీకు నచ్చాడా వీళ్ళగా ఉంటుంది పిల్ల నువ్వు కూర్చో దీంతో కొడతా నాలాగా ఉంటుందా మా అమ్మాయి అందంగా ఉంటుంది బాబు ఏడిచా నువ్వు కూర్చో అన్నపూర్ణ సిద్ధాంత కవర్ పంపించు వారం రోజుల్లోగా పెళ్ళి నీ ఏర్పాట్లు చేసుకో వచ్చిన పని అయిపోయిందా ఇంకలే అదరా ఆ కుర్రాడెవరే సినిమా హీరోలా ఉన్నాడు పెళ్లి కాకపోతే బాగుంటుంది ఏ నువ్వు చేసుకుంటావా పెళ్లి ఖాయం చేయమంటావా చేయవే చచ్చి నీ కడుపును పుడతానే ఇచ్చిరా ఎక్స్క్యూజ్ మీ ఈ ఊళ్ళో రాయప్రాజ్ గారు ఎక్కడండి మీరు ఆయన కలుసుకోవడానికి వచ్చారా ఆయన అంటే ఆయన కాదనుకోండి వాళ్ళ అమ్మాయి జయలక్ష్మి లేదండి ఆమెను కలుసుకోవడానికి వచ్చాను ఎవరికో రాసి పెట్టుంటే మాకెందుకు దొరుకుతారు వెదకపోయిన తీగా కాలికి తగిలినట్టుంటే జయలక్ష్మిని కలుసుకోవడానికి వచ్చారా తాను ఎందుకు కలుసుకోడు ఎందుకంటే ఏం చెప్పమంటారండి ఆ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయాలని మా పెద్దవాళ్ళు తంటాలు పడుతున్నారు కానీ వెదవదే మనలాంటి వాళ్ళకు టేస్ట్ అంటే ఒకటి ఉంది కదండి చూడండి ఇష్టం లేని బట్టలు కట్టుకోవడానికి మన మనసు ఒప్పదు అలాంటిది ఇష్టాయిష్టాలు చూసుకోకుండా భార్యను ఎలా కట్టుకుంటాం చెప్పండి అందుకే అమ్మాయిని చూడడానికి సీక్రెట్గా సీఐడిలా వచ్చాను ఇంతకీ అమ్మాయి మీ అదృష్టం ఆ అమ్మాయి ఇక్కడే ఉంది దట్స్ గుడ్ నా పెళ్లి చూపులు కాస్త దేవాలయం ముందు దేవుడి సమక్షంలో జరిగిపోతున్నాయి నాకు చాలా ఆనందంగా ఉంది ఏమండి ఎవరండి చిట్టి తల్లి ఈవిడే రాయప్రాజ్ గారి కూతురు జయలక్ష్మి ఏమిటండి అలా కొయ్యబారిపోయారు ఏం లేదండి ఏం లేదు కాబోయే భార్యాభర్తలు ఏవేవో మాట్లాడుకుంటారు మధ్యలో మనం ఎందుకే పదండి వెళదాం ఏమండి నన్ను చూడడానికి మీరు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ థ్యాంక్స్ సరే చూడండి గజలక్ష్మి గారు నా పేరు గజలక్ష్మి కాదండి జయలక్ష్మి అదే జయలక్ష్మి గారు రాయప్రాజ్ గారు కూతురు గారు మీ అమ్మగారు కూడా మీలాగా పుష్టిగా ఉంటారా పుష్టిగా కాదండి నాలాగా సన్నగా అందంగా ఉంటారు ఏ నేను మీకు నచ్చలేదా ఎందుకు నచ్చలేదండి బ్రహ్మాండంగా నచ్చారు పారిపోతున్నారు పెళ్లి కూతురు నచ్చలేదా ఎందుకు నచ్చలేదు కట్టుకున్న పెళ్ళం ఇలా కోడరామూర్తి లాంటి శాండో అయితే ఆ భర్తకు కావాల్సిందేముంది బోలెడంత సేఫ్టీ వస్తా ఆగండి ఆగండి మీ భార్య ఎలా ఉండాలని చెప్తే అలా మా ఫ్రెండ్ని తయారు చేస్తాం అడిగారు కాబట్టి చెప్తున్నాను నా భార్య చూడటానికి సన్నజాజి తీగలాగా సుకుమారంగా ఉండాలి మాట్లాడితే వేణ మీటినట్టు నడిస్తే నాగమల్లి నడిచినట్టు ఒక్క మాటలో చెప్పాలంటే అచ్చం మీలాగే ఉండాలండి నవ్వుతారేంటండి అయ్యా పెళ్ళికొడుకు గారు
మీరెవర్లాగైతే ఉండాలని మనసులో కోరుకుంటున్నారో ఆవిడే మీ కాబోయే భార్య మిస్ జయలక్ష్మి ఇదంతా ఆవిడ గారు ఆడించిన నాటకమేనండి వయసు చిన్నది చిలకలాగా కులుకుతున్నది అరే తింటుంది తింటుంది యమదవ్వ దిక్క వదిలిపోతుంది అబ్బబ్బ అరే తింటుంది తింటుంది యమదవ్వ దిక్క వదిలిపోతుంది అబ్బబ్బ మరి వయసు చిన్నది అరే చిలకలాగా కులుకుతున్నది ఎగిరెగిరి పడ్డవాళ్ళ జారిపోయి దారిలో కొస్తారు కాదు కూడదను వాళ్ళే కసు బుసు మను వాళ్ళే ఐ సైద సోహమంటారు మనసులో ఉంది వేర్రు మాటల తీరు వేరు అమ్మమ్మ ఆడవాళ్ళ కథలే వేరు వదిలిపోతుంది అబ్బబ్బ అబ్బబ్బ ఏమా
అలంకరణ పూర్తయిందా? మీరంతా ఒకసారి బయటికి వెళ్ళండి. అలాగే పదండి వెళ్దాం. రామా రాతల్లి కూర్చోమ్మా. చూడు తల్లి, నీ భార్యాభర్తల జీవితానికి ఇది తొలి రోజు. కట్నం కింద ప్రతి తల్లిదండ్రులు సారే చేరా ఇస్తారు, కానీ అంతకంటే విలువైన 6 సూత్రాలు మా అమ్మ నాకు చెప్పింది. వాటితోనే నా సంసారాన్ని స్వర్గంగా మార్చుకోగలిగాను. ఆడదాని కాపురం బాగుండాలన్నా భ్రష్టు అవ్వాలన్నా అది తన మొగుడు తన చెప్పు చేతుల్లో ఉంచుకోగలిగినప్పుడే సాధ్యమవుతుంది. నా జీవితానుభవాలతో మరో 6 సూత్రాలను తయారు చేసి ఇందులో ఉంచాను. మొత్తం మీద నీ పొండంటి కాపురానికి 12 సూత్రాలు ఇందులో ఉన్నాయి. ఇవే నీకు శ్రీరామ రక్ష. గదిలోకి వెళ్లే ముందు ఒక్కసారి అన్నీ చదువుకో, తరువాత దీన్ని నీ ప్రాణంగా భద్రంగా దాచుకో. సరేనా? వస్తానమ్మా. చనువుగా త్వరవగా ఉన్నాడంటే అతనికి తప్పకుండా అంతకు ముందు చాలా మంది అమ్మాయిలతో పరిచయం ఉందన్నమాట. అలా చూస్తుండిపోయా ఏమండి? నీకు నీకు ఇంతకు ముందు ఎంతమంది అమ్మాయిలతో పరిచయం ఉంది? ఫస్ట్ నైట్ ఈస్ బెస్ట్ నైట్ అని ఫస్ట్ నుంచి పెద్దలు అంటుంటే ఈ స్వీట్ నైట్ లో ఇంత హార్ట్ క్వశ్చన్ వేస్తావా? శోభన గదిలో భర్త చనువుగా చొరవగా ఉన్నాడంటే అతనికి ఇంతకు ముందు చాలా మంది అమ్మాయిలతో పరిచయం ఉన్నట్టు మా అమ్మ చెప్పింది. ఓహో, మీ అమ్మ ఫిట్టింగా? నేనేదో కాలేజీలో చెప్పారేమో అనుకున్నానులే. చూడు, ఫస్ట్ నైట్ నువ్వు సిగ్గుపడి నేను సిగ్గుపడి ఇద్దరం సిగ్గులతో మొగ్గలేస్తుంటే ఈ ఫస్ట్ నైట్ బెస్ట్ నైట్ అవ్వదు, వర్స్ట్ నైట్ అవుతుంది. అయితే ఇంతకు ముందు మీకు ఏ అమ్మాయితోనూ పరిచయం లేనట్టేగా, ఓటేసి చెప్పండి. నా క్యారెక్టర్ గురించి ఓట్లు వేయడం, తహసీల్దార్ సర్టిఫికెట్లు తేవడం, ఇవన్నీ బ్లడీ ట్రాష్. వర్షం గురించి కథ రాసేవాడు వర్షంలో తడుస్తూ రాయనక్కర్లేదు కదా. అవును. అలాగే శోభనం రాత్రి గురించి తెలుసుకోవడానికి పెళ్లికి ముందు శోభన సీనుల్లో పాల్గొనక్కర్లేదు. ఎన్నో సినిమాల్లో శోభన సీన్లు చూపించారు. సినిమాల వల్ల విజ్ఞానం కలగకపోయినా ఇలాంటి విషయాలు బాగా తెలుస్తాయి. అర్థమైందా? ఇప్పటికీ నా మాటల మీద నమ్మకం లేకపోతే ఈ కార్యం గదిని క్లాస్ రూమ్ గా మార్చేసి నీకు మాస్టర్ అవుతాం. అమ్మయ్యా నవ్వేశావు, అదే చాలు. అయ్యో జయా, వస్తున్నానండి. కమ్ ఆన్ మేక్ ఇట్ ఫాస్ట్. కాఫీ. జయా డియర్, ఎలా ఉన్నాను? అచ్చం పెళ్లి కొడుకులా ఉన్నారు. కరెక్ట్, అందుకే నా రెండో పెళ్ళానికి తాళి కట్టడానికి వెళ్తున్నాను. దేనికండి అంత ధైర్యం ఉంది? ఆఫీస్ అనే ఆడపిల్లకి ఇవాళ నుంచి యజమానిగా తాళి కట్టబోతున్నా. ఆఫీస్ కడుతున్నానని చెప్పడానికి ఇంత డొంక తిరుగుడా? ఉండండి, చీర మార్చుకొని నేను వస్తాను. నువ్వెక్కడికి? మీరెక్కడికి వెళితే నేను అక్కడికి. ఆఫీస్ కు నువ్వెందుకే? భర్త అడుగు జాడల్లో భార్య నడుచుకోవాలని.
మా అమ్మ చెప్పింది. ఓహో ఇది మీ అమ్మ ఫిట్టింగ్ అన్నమాట. భర్త అడుగు జాడలో నడుచుకోవడం అంటే నేను ఆఫీస్కి వెళ్తే ఆఫీస్కి, బాత్రూంకి వెళ్తే బాత్రూంకి ఫాలో అయిపోవడం కాదు. చూడు నువ్వు నా వెంట ఆఫీస్కి వస్తే అక్కడ అందరూ నన్ను చూసి నవ్వుతారే. ఎందుకంటే నవ్వుతారు? శ్రీరాముడి వెంట సీతాదేవి అడవికి వెళ్ళినప్పుడు ఎవరైనా నవ్వారా? రాముడి వెంట సీత వెళ్ళింది అడవికి గాని ఆఫీస్కి కాదు. కావాలంటే మీ అమ్మకి ఫోన్ చేసి కనుక్కో. కనుక్కుంటానండి. ఆగు, ఫస్ట్ టైం ఆఫీస్కి వెళ్తున్నాను. 3 మార్చు ముచ్చటగా నవ్వుతూ ఓ చిన్న ప్రెజెంటేషన్ ఇచ్చుకో. ప్రెజెంటేషన్ లో పట్టపగలు పనికిరావు. ఏ, నా వెంట ఎక్కడికైనా వెళ్ళమని చెప్పిన మీ అమ్మగారు నాకేది కావాలంటే అది ఇవ్వాలని చెప్పలేదా? లేదు, నాకు చెప్పిందిలే. వస్తున్నా వస్తున్నా. తాతయ్య గారు, మొదటిసారిగా ఆఫీస్కి వెళ్తున్నాను. వృత్తిలో అభివృద్ధిని, జీవితంలో ఆనందాన్ని ప్రసాదించండి. అంచేత మనం ప్రొడక్ట్స్కి రేట్లు పెంచడం వల్ల లాభాలు రాకపోగా డిమాండ్ పడిపోయే అవకాశం ఉందంట. ఎస్ సార్. సార్, ఎవరో అమ్మాయి మీకోసం వచ్చారు సార్. పంపించు. రండమ్మా. ఓ లక్ష్మి, నువ్వా? కూర్చో, నేను మిమ్మల్ని తర్వాత పిలుస్తాను. అలాగే సార్. ఏమిటి, ఎలా ఉన్నావు? ఒంట్లో బాగాలేదా? మా అమ్మకు ఒంట్లో బాగాలేదు రాము. ఏ, ఏం జరిగింది? నన్ను చదివించడానికి ఎన్నో ఇళ్లలో అమ్మ కూలి పని చేసింది కదా. అవును. ఇప్పుడు ఆ పని చేయనివ్వకుండా ఆమె గుండె జబ్బు వచ్చింది. అలాగా? వెంటనే డాక్టర్కి చూపించవలేదా? చేతిలో డబ్బులు లేక ఏ డాక్టర్కి చూపించలేదు. నాకు వస్తుందనుకున్న ఉద్యోగం కూడా రాకుండా పోయింది. ఓహో. ముందు 500 తీసుకెళ్ళి మీ అమ్మని ఎవరికైనా స్పెషలిస్ట్కి చూపించు. నువ్వు ఉద్యోగం కోసం ఎక్కడికి తిరగక్కర్లేదు. రేపటి నుంచి నాకు స్టెనోగా నా దగ్గర అపాయింట్ చేస్తాను. తీసుకో. నువ్వు చేస్తున్న సహాయానికి నేను చాలా రుణపడిపోతున్నాను రాము. నీకు నాకు మధ్య రుణాలు వడ్డీలు ఏంటి? ఫ్రెండ్స్ అన్నాక ఒకరికొకరు మాత్రం సహాయం చేసుకోపోతే ఎలా? ముందు మీ అమ్మని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళు. రేపు వచ్చి డ్యూటీలో జాయిన్ అవ్వు. ఓకే? అమ్మాయి, నేనమ్మా, మీ అమ్మని మాట్లాడుతున్నాను. హలో అమ్మా, బాగున్నావా? చాలా బాగున్నాను. మేమంతా సరదాగానే ఉన్నావు. నువ్వేం భయపడక్కర్లేదు. ఆయన నన్ను ఎంతో ప్రేమిస్తున్నారు. ఏమిటి, దిక్కుమాలిన ఫోన్ సరిగ్గా వినపడలేదు, గట్టిగా చెప్పు. ఆయన నన్ను ప్రేమతో చూసుకుంటున్నారు. ఏమిటి, ప్రాణాలు తీస్తున్నారా? ప్రాణాలు తీయడం కాదే, మీ అల్లుడు గారు బాగా ప్రేమిస్తున్నారు. ఎవరిని ప్రేమిస్తున్నాడు? ఇంకెవరిని? నన్నే. నిన్ను కాదే, నన్ను. నిన్నేనా? అయితే పర్వాలేదు. ఆ ఆవకాయ పెట్టాను పంపించమంటావా? వద్దొద్దు, జాడీలో ఉంది గాని. మేము తిరుపతికి వెళ్తున్నాం. అలాగే అలాగే, కొండ మీదకి బస్సులో వెళ్ళొద్దు. నడుచుకుంటూ వెళితే 4 జన్మల పుణ్యం వస్తుంది. అన్ని సామాన్లు మోసుకొని ఎవరు నడుచుకుంటూ వెళ్తారే? సామాన్లు నువ్వు మోయొద్దే, అల్లుడు గారే పట్టుకుంటారు. ఆహా, అయితే సరేలే. 1956లో మేము తిరుపతి వెళ్ళినప్పుడు. హలో 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 హలో, ఈ ముండమప్ప ఫోన్ ఇప్పుడే పడైపోయింది. చిచి, సామాన్లు నువ్వు మొయ్యద్దే, అల్లుడు గారే పట్టుకుంటారు. నీకెందుకు శ్రమ? ఏమిటన్నంత మెల్లగా వస్తున్నారు? గమ్మవరండి. వస్తున్నా. ఏడుకొండలవాడా, వెంకట్రమణ, గోవిందా గోవిందా. ఏమిటి, ఈ 10 మెట్లకే గోవిందా గోవిందానా? 10 మెట్ల, 1600 మెట్లకు వచ్చాను. సరే, చంపివ్వండి. నాకు కూడా కొంచెం ఇవ్వవే, కొంచెం ఇవ్వవే. చెమట పట్టేవాళ్ళు మంచినీళ్ళు తాక్కూడదు. తీసుకోండి. వదిలేండి, మీరండి రండి. ఏమే జయ, ముగ్గురితో కలిసి తిరుపతికి వెళ్తున్నావా? చూస్తూనే అడుగుతారు ఏమిటే పిచ్చిమోహాలారా? ఆయనే మా శ్రీవారు, పేరు రాంబాబు. నమస్కారం అండి. నమస్కారం. మీ ఆయన చాలా మంచివాడే పాపం. నీకే శ్రమ లేకుండా బరువంతా ఆయనే మోస్తున్నాడే. మన సామాన్ మనం మోసుకుంటూ కొండ మీదకి నడుచుకుంటూ వెళ్తే 4 జన్మలకు సరిపడి పుణ్యం వస్తుందని మా అమ్మ చెప్పింది. ఇంకా నయం, పెళ్ళాన్ని కూడా మోసుకెళ్తే 10 జన్మలు పుణ్యం వస్తుంది చెప్పలేదు. సరే వెళ్ళు. మీరండి, మీరండి. ఏమిటి వాళ్ళు చూస్తున్నారు? మరేం లేదు, ఆ ఎల్లో చీర కట్టుకుందే, ఆ అమ్మాయికి పళ్ళెత్తుగా ఉంటే. దానికి పళ్ళెత్తైతే మీకెందుకు, దాని పళ్ళు ఊడిపోతే మీకెందుకు? ఎత్తు పళ్ళ ఆడపిల్ల అంటే నాకు చాలా ఇష్టం. మరైతే నన్ను ఎందుకు కట్టుకున్నారు? పారపాలు దాన్ని కట్టుకోలేకపోయారా? రండి రండి. ఏం చేయ, మీరు నువ్వే నవ్వేసుకుంటున్నా? ఏలేదు. నేను రాత్రి సంగతి జ్ఞాపకం వచ్చిందా? ఎప్పుడు అదేనా? మరేం జ్ఞాపకం వచ్చింది? మనం తిరుపతికి వెళ్ళామటండి. నేను ముందు వెళ్తుంటే మీరు సామాన్లు మోసుకుంటూ కొండ మీదకి నడుచుకుంటూ వస్తుంటే. నేను సామాన్లు మోయడం అంటే నాన్సెన్స్. అబ్బా, నిజం కాదులేండి, నా కళ్ళు అలా కనిపించారు. చేతిలో కూజా, నెత్తి మీద బెట్టింగ్.
చెవిలో పూ కూడా ఉందా? వింకా పెట్టలేదులేండి. ఇంతలో మా ఫ్రెండ్స్ వాళ్ళని చూసి స్టాప్ ఇట్. నేను నెత్తి మీద బెడ్డింగ్ పెట్టుకుని రైల్వే కూలీలాగా నీ వెంట వస్తుంటే నీ ఫ్రెండ్స్ నన్ను చూసారా? వాళ్ళ ముందు నన్ను ఇన్సల్ట్ చేయడానికి నీకు ఎంత ధైర్యం? అదేమిటండి అలా సీరియస్ అయిపోతారు? రేపు మనం తిరుపతి వెళ్ళామనుకోండి, పోని బెడ్డింగ్ కాకపోయినా సూట్ కేసైనా పట్టుకుంటారుగా. అంత కర్మ మనకేం పట్టింది? హాయిగా ఫ్లైట్ లో వెళ్ళి అక్కడి నుంచి టాక్సీ వేసుకుని వెళ్దాం. అలా వెళ్తే పుణ్యం రాదు. ఎవరు చెప్పారు? మా అమ్మ చెప్పింది. ఓహో, ఇది కూడా మీ అమ్మ ఫిట్టింగ్ అన్నమాట. అది కాదండి, మనం సామాన్లు పట్టుకొని కొండ మీదకి నడుచుకుంటూ వెళ్తే నాలుగు జన్మల పుణ్యం వస్తుంది. సామాన్లతో పాటు నిన్న ఒక భుజం మీద మోసుకెళ్తే ఆరు జన్మల పుణ్యం వస్తుందని చెప్పలేదు? నార్మల్. అసలు మనం తిరుపతికి వెళ్ళడం జరిగితే నీ నెత్తి మీద సూట్ కేసు, మీ అమ్మ నెత్తి మీద ఈ మంచం, ఈ బీరువ, ఇంట్లో ఉన్న మొత్తం సామాన్లు పెట్టి కొండకిస్తాను గానీ నేను మోస్తాననుకున్నావా? అసలు నన్ను ఎవరనుకున్నా? రాజాలాగా రంజుగా సాగిపోయే రాంబాబు. వెళ్ళి కాఫీ పట్ట. అది కాదండి, కొండ మీదకి. కొండ లేదు, బండ లేదు, అసలు తిరుపతి ప్రోగ్రామే లేదు. గెట్ అవుట్. పిచ్చిదారా, అప్పుడే మూడో సూత్రం మర్చిపోయావా? అందంగా ఉండే పని మనిషి కాపురానికి చిచ్చు పెట్టే కురివిదయం అవుతుంది, తెలుసుకో. సుబ్బులు. ఏంటమ్మాయి గారు, ఈ రోజు నిన్ను పనిలోంచి తీసేస్తున్నాను, వెళ్ళిపో. ఏంటమ్మాయి గారు, ఈ రోజు నిన్ను పనిలోంచి తీసేస్తున్నాను, వెళ్ళిపో. అయ్య బాబు, అయ్య బాబు, నేనేం తప్పు చేశాను అమ్మాయి గారు? మీ పాదాలు అట్టుకుంటాను, నా కడుపు కొట్టకండి. నీ కడుపు కొట్టడం కాదు, నువ్వు అందంగా ఉన్నావు అందుకే పనిలోంచి తీసేస్తున్నాను, వెళ్ళిపో. ఏంటండి, అందంగా ఉన్నానని పనులను తీసేస్తారండి? భలే బాగుందండి, అయినా మీరు అందంగానే ఉన్నారు కదండి, నా అందం మీకేం సేర్పుచేస్తా అమ్మాయి గారు? మగవాళ్ళు కోతలాంటి వాళ్ళని మా అమ్మ చెప్పింది, ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఎవరు చెప్పగలరు? అందుకే ఇంట్లో అందమైన వాళ్ళు ఎవరు ఉండకూడదు. ఓ అంతే కదా, అయితే ఇప్పుడే సింక్ చేట్లా తయారైపోతాను అమ్మాయి గారు. చాలా అమ్మాయి గారు. చాలదు, ఇంకా అసహ్యంగా తయారైతేనే అప్పుడు జీతం పెంచుతాను. అట్టాగే అమ్మాయి గారు, కానీ నీతో ఒక్క మాట చెప్పి ఆ తర్వాత మీరు చెప్పినట్టే తయారవుతాను. ఈ ఇంట్లోనే మా అమ్మ పనిచేసింది, చిన్నబాబు గారు నేను ఒకేసారి పుట్టామట. చిన్నబాబు గారికి పెద్దమ్మగారి దగ్గర పాలు చాలకపోతే మా అమ్మే పాలిచ్చి పెంచిందట. అంటే చిన్నబాబు గారు నేను ఒకే తల్లి పాలు తాగి పెరిగిన వాళ్ళని. ఇప్పుడు చెప్పండి అమ్మాయి గారు, వంటింట్లోకి వెళ్ళి మొక్క నిండా మసి పూసుకుని రానా? ఏ ఒక్కర్లేదు, వెళ్ళు. జయా, టిఫిన్ రెడీయా? ఏమిటి ఇవాళ దొరగారు ఇంత వేగంగా ఆఫీస్కి బయలుదేరుతున్నారు? దొరసానుల్ని ఇంటర్వ్యూ చేయడానికి. దొరసాన్లా, వాళ్ళెవరు? ఇంతలోనే అనుమానమా? ఊరికే అన్నాలే. ఇవాళ టైపిస్ట్ ఉద్యోగానికి 10 మంది అమ్మాయిలు వస్తున్నారు, వాళ్ళని ఇంటర్వ్యూ చేయాలి. అమ్మాయిలంటే చిన్నవాళ్ళా పెద్దవాళ్ళా? వయసులో ఉన్నవాళ్లే. టైప్ చేయడానికి మగాళ్ళు పనికిరారా? పనికొస్తారనుకో, ఆడవాళ్ళైతే స్మూత్ గా వర్క్ చేస్తారని. ఏమండి, ఆ ఇంటర్వ్యూకి మీరే వెళ్ళాలా? మావయ్య గారిని చేయమనొచ్చుగా. ఏ, నే పనికిరానా? అది కాదండి, ఆయనకైతే అనుభవం ఉంది కదా అని. నాకు అనుభవం లేదని వద్దంటావా? లేక ఇందులో కూడా మీ అమ్మ ఫిట్టింగ్ ఏమైనా ఉందా? అబే, అదేం లేదండి. అయితే నోరు మూసుకో, ఇంటర్వ్యూ నేనే చేస్తాను, వస్తాను. గ్లాస్ మంచినీళ్ళు తీసుకురా. ఇంటర్వ్యూకి అమ్మాయిలు వచ్చినట్టేనా? వచ్చేసారు సార్. వాళ్ళ సర్టిఫికెట్లని లక్ష్మి వెరిఫై చేసిందా? లక్ష్మి వాళ్ళు సెలవు పెట్టింది సార్, నేనే వెరిఫై చేశాను. వెరీ గుడ్. ధవళేశ్వరంలో దగా పడిన చెల్లెలు. ఈ రోజుల్లో పేపర్ చదవడం కన్నా పేడపడకలు చేసుకోవడం ఉత్తమం. చేతులు కంపుకొట్టినా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఏముందమ్మా, ఆ ధవళేశ్వరంలో అందమైన ఆఫీసర్ గారు స్టెనో ఉద్యోగానికి ఇంటర్వ్యూకి పిలిచాట. అందమైన ఆడపిల్లలు వచ్చారు. ఒక అమ్మాయి గదిలోకి రాగానే సర్టిఫికెట్లు చూడడం మానేసి ఆ అమ్మాయి మొహం ఏకాదిగా చూడడం ప్రారంభించాడు. ఈ శీలాన్ని సమర్పించుకుంటే ఉద్యోగం ఇస్తానట్ట. ఆ దౌర్భాగ్యాలు సమర్పించుకుంది, ఈ విధ ఇవ్వలేదు. ఇలాంటి సందర్భంలో రామరామ అనుకోకూడదే, కృష్ణకృష్ణ అనుకోవాలి. ఈ ఇంటర్వ్యూ నీ కొడుకు నా కొడుకు మన ఆఫీసులో చేసిన, ఆ అందమైన అమ్మాయిని మన ఆఫీస్కి వచ్చినా ఇక్కడ జరిగే కథ కూడా ఇదే, నాకేమి సందేహం లేదు. 1943-44-45లో మీ కథలన్నీ నాకు తెలుసు, కానీ హాపండి. తెలిస్తే కోడలు ముందు చెప్పకు, పరుగు పోతుంది. అహ్మదాబాద్ లో ఇది కోడల పిల్ల. ఏవో డీటెయిల్స్ మిస్ అవుతున్నాయి, ఫిలప్ చేయడం మనకు కష్టం.
గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్. ఇంటర్వ్యూకి వచ్చిన అమ్మాయిలు ఎక్కడ ఉన్నారు? లోపల ఉన్నారండి. నెంబర్ 1. నెంబర్ 1. అదేం జయ నెంబర్ 1 అని పిలిస్తే నువ్వు వచ్చా? ఏ నేను నెంబర్ 1 కాదు నెంబర్ 10 లో తొద్దాం అనుకుంటున్నారా? ఆ అది కాదు జయ ఇవాల ఇంటర్వ్యూ ఉందని చెప్పాను కదా. అది మీరు ఇంటర్వ్యూ ఎలా చేస్తున్నారా అని చూడడానికి వచ్చాను. కానివ్వండి కానివ్వండి. ఓకే నెంబర్ 1 నెంబర్ 1. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ప్లీజ్ బి సీటెడ్. థాంక్యూ. మీ పేరేంటి? మేనక. మేనక. ఓ వెరీ స్వీట్ నేమ్. ఆ పేరంటే నాకు ఎంతో ఇష్టం. మీకు డాన్స్ గిన్స్ ఏమైనా వచ్చా? కొంచెం కొంచెం వచ్చండి. నాకు కూడా కొంచెం కొంచెం వచ్చిన వాళ్ళు అంటేనే చాలా ఇష్టం. అవును మీకు పెళ్లి అవ్వలేదు కదా? లేదండి. ఐ వెరీ గుడ్ వెరీ గుడ్. మీరు ఎంతవరకు చదివారు? బిఏ పాస్ అయ్యారు. బిఎస్ ఎందుకు పాస్ అవ్వలేదు? అది కదండి. నో బిఎస్సి పాస్ అయిన వాళ్ళకి ఇక్కడ ఉద్యోగం ఉంటుంది. అలా అని మన అడ్వర్టైజ్మెంట్ లో వేయలేదు. వేయకపోయినా నేను చెప్తున్నానుగా ఇక మీరు వెళ్ళచ్చు. ఇంటర్వ్యూ చేయవలసింది నువ్వా నేనా? మీరు ప్లస్ నేను. నో ఐ యామ్ ది బాస్ ఆఫ్ దిస్ ఆఫీస్. ఐ యామ్ ద వైఫ్ ఆఫ్ ద బాస్. అయినా ఏమిటండి అలాంటి ప్రశ్నలు వేడు? మీకు మేనకాని పేరు చాలా చాలా ఇష్టమా? అలా చెప్తే నేను మేనకాని పేరు పెట్టుకునేదని కదా. అదంతా గ్యాస్ జయా జోక్ చేశాను. సరదాగా జోక్ చేశాను. మీకు అమ్మాయితో జోక్ ఏమిటండి? ఇంకో ముఖ్యమైన పాయింట్, మీరు ఉద్యోగం ఇచ్చే ఆఫీసర్ కదా. అవును. మీరెందుకు అలా మిల్క తెరిపోయి భరతనాట్యం ఆడతారు? టైట్ గా కూర్చొని సీరియస్ గా ప్రశ్నలు వేయచ్చుగా. టైట్ గా చాలా. మొహాన్ని కూడా టైట్ గా పెట్టండి. చాలా చాలు. నెంబర్ 2. నమస్కారం అండి. నమస్కారం. కూర్చో. నీ పేరేంటి? కమల. కమల. ఏం బాలేదు. విమలా అని పేరెందుకు పెట్టుకోలేదు? అదేమో నాకు తెలీదు. టైప్ రైటింగ్ షార్ట్ అంటే తెలుసా? హైయర్ పాస్ అయ్యాను. హైయర్ పాస్ అయ్యావా? లోయర్ ఎందుకు పాస్ అవ్వలేదు? అదేమిటి? అదంతే నా ఇష్టం. ఎందుకంటే నేను ఆఫీసర్ని, పైగా పెళ్ళాం కలిగిన పురుషుణ్ణి. ఓకే మీరు వెళ్ళచ్చు. ఎలా ఉంది మన సీరియస్ యాక్టింగ్? నా మొహల్లా ఉంది. అదేమిటండి టైట్ గా ఉండమంటే తడిచిపోయిన సిమెంట్ బస్తాల బిగుసిపోతారు. కాస్త తగ్గించండి. చాలా. మరీ ఎంత? కొంచెం టైట్ గా ఉండండి. ఈ క్యాండిడేట్ కి టిక్ పెట్టమంటావా? ఆవిడికి టెక్ ఎక్కువలా ఉంది. ఇంటూ పెట్టండి. దీనికి కూడా ఇంటేనా? అంతే. ఓకే నెంబర్ 3. కొంచెం మంచినీళ్ళు ఇవ్వండి. మీరు వెళ్ళండి. ఇప్పటికి 9 మంది అమ్మాయిలు వచ్చారు. అందరికీ ఇంట్లో పెట్టించు. ఇలా అయితే మన ఆఫీస్కి లేడీ టైపిస్ దొరకదు. నేనేం చేయనండి? ఒక్కటి కూడా సంసారపక్షంగా లేదు. సంసారపక్షంగా ఉండటానికి నేనేమైనా సంసారం చేద్దామని ఇంటర్వ్యూ పెట్టానా? సర్లేండి ఇంకో క్యాండిడేట్ని పిలవండి. నేను పిలవను, నువ్వే పిలుచుకో. నంబర్ 10. నంబర్ 10. నమస్కారం బాబు. నమస్కారం అమ్మ. నమస్తే ఆంటీ. కూర్చోండి కూర్చోండి. బేబీ బేబీ చూడండి, ఈ అప్లికేషన్ లో బేబీ అని అమ్మాయి పేరుంది. బహుశా మీరు అమ్మాయితో కలిసి వచ్చుంటారు. దయచేసి మీరు వెళ్ళి ఆ అమ్మాయిని పంపించండి. అదేం కాదు బాబు, నా పేరే బేబీ. మీరా? మీ వయసు? అదేమిటండి అలా అడుగుతారు? ఆవిడ చూస్తే వయసంతా తెలియడం లేదు. ఆంటీ ఈ ఉద్యోగం మీరు చేస్తున్నారు అంతే. జయ మనం డిస్కస్ చేసి. డిస్కషన్ లేదు, డిస్కషన్ లేదు. ఆంటీ మీరు వెళ్ళచ్చు. వస్తానమ్మా. అది కాదు జయ. అది కాదు ఇది కాదు. ఆఫీస్ లో ఇలాంటి వయసు మళ్ళీ వాళ్ళే ఉండాలని మా అమ్మ చెప్పింది. ఇది కూడా మీ అమ్మ ఫిట్టింగేనా? ఆంజనేయ ఆంజనేయ. గీతా మకరందం వచ్చిందయ్యా. ఏంటి గీతా మకరందం? అదేనయ్యా, ఒంటి మీద బట్టలు లేకుండా గుడిమి బొమ్మలో ఉంటాయి అమ్మాయి బొమ్మలు. రహస్యానికి బొత్తిగా బట్టలు ఇప్పేస్తావురా. ఆ పథకం గురించే కదా ఇప్పుడు మీరు అడిగింది. ఇప్పుడు అర్థమైందా? గీతా మకరందం వచ్చిందా? ఓహో అదే, ఇప్పుడే షిప్ లో దిగింది. కానీ ఆ పుస్తకంతో మీరు పోలీసులు కంటపడితే మీ పని జైల్లో. ఏతాపారాయణే. ఆ పుస్తకంతో పాటు జైల్లో ఉంటే మాత్రం తప్పే ఉందయ్యా. అయినా ఇలాంటి పుస్తకాలు పోలీసుల ముందు చదువుతావా? హాయిగా పడగదిలో తలుపు వేసుకుని మరీ చదువుతాం. పడగదిలో కూడా లైట్ ఉండగా చదువుతారు, ఇటు సీకట్లోనే చదువుతారు. అయ్య గారు ఈ రాత్రికి నాకు ఇచ్చేయండి. నీకెందుకు ఆ పుస్తకం? అదేం బాధపడితే వస్తుంది? బాధపడకపోవడానికి ఇది ఏమైనా ఇంగ్లీష్ లో రాసిన రామాయణం ఏంటండి? ఇలాంటి పుస్తకాలకు భాషాభేదం ఉంటదండి.
అమెరికా లోని దొరగారైనా అనకాపల్లి నాయుడు గారైనా నోడుతోనే అన్నం తిన్నట్టు ముక్కుతోనే గాలి పీల్చినట్టు పోలీస్ పోలీస్ అయ్యగారు పుత్రం రాత్రి చదువుకుని పోయినా నేనే చదువుకోండి క్యారీ వ్యక్త జైలుకి రా భగవద్గీత లేదయ్యా భగవద్గీత భగవద్గీత లేకపోతే పుస్తకాలు హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ భగవద్గీత లేదు భగవద్గీత ప్యారిస్ నుంచి వస్తుందా ఆ పుస్తకం ఉందా అను ఇక్కడున్నావా నీ కోసం ఇల్లంతా వెతుకుతున్నాను ఏమిటో పడగదిలో గోపాలకృష్ణుని దూవుతున్నా ఇలాంటి బిడ్డ మన ఇంట్లో నడిచే రోజు త్వరలోనే ఉందండి ఏమిటి ఇలాంటి బిడ్డ అంటే నువ్వు నెల తప్పి తల్లి కాబోతున్నావు అన్నమాట ఇలాంటి డీటెయిల్స్ వింటూ ఉంటే నా గుండెలు గర్వంతో ఉప్పొంగిపోతాయి నాను నా పూచి ఊరుకోండి నోర్మండి నేను నెల తప్పడం ఏమిటి ఇలాంటి బొమ్మ అబ్బాయి గదిలో పెడితే కోడలు కడుపుని ఇలాంటి బిడ్డ పుడతాడని నన్ను తాతని చేయాలని చూస్తున్నావా అదేం కుదరదు నేనే బిడ్డని కంటాను వాడి గోపాలకృష్ణని పేరు పెడతాను నీ చేతుల్లో పెడతాను దానికి ఏర్పాట్లని పూర్తి చేశాను చూసుకో లక్కీ ఛాన్స్ అబ్బా ఎలాంటి మొగుడిని ప్రసాదించాడు ఆ భగవంతుడు నువ్వు భగవంతుడిని తిట్టి ప్రయోజనం లేదు బాధపడి ప్రయోజనం లేదు డీటెయిల్స్ మర్చిపోకు అర్జెంట్ గా నా కొడుకుని కానీ ఇచ్చేయి అమ్మాయి వస్తుందేమో ఆ దిక్కుమల్లి పుస్తకం దాచేయండి దాని కళ్ళ పడితే ఉరుపోసం తావడం కంటే వేరే గచ్చిందరం లేదు దాచేయండి గుడ్ ఐడియా తలగడ కింద కాదు కాలు కింద తలగడ నో ప్రాబ్లం మీ అబ్బాయి గారు డాబా మీద వెన్నెల్లో కూర్చొని అకౌంట్ చూసుకుంటా ఉన్నారు దిండు బెడ్షీట్ తీసుకురమ్మన్నారు ఎంత పరువు తక్కువ పని ఈ దిక్కుమాలి పుస్తకాలు ఇంట్లో తీసుకురావద్దంటే వినిపించుకోరు మీరు ఇప్పుడేమైందో చూడండి ఏమైంది వాడికి సరైన వయసులో నిక్షేపాల పుస్తకం అందింది వాడు ఇప్పుడే లక్కీ ఫెలో ఇడియట్ రాస్కర్ తెచ్చావా తీసుకొచ్చాను స్వామి అక్కడ వేయి దేవి ఏమిటండి ఇది అబ్బా అకౌంట్స్ రాసుకుంటాన్ని కోతి పనులు చేస్తున్నారా వెన్నెల్లో పడుకోవడం నాకు సరదా బాగుంది మీ సరదా ఇదేమిటండి ఇంత గట్టిగా ఉంది గట్టిగా ఉందా ఏమిటిది ఇదేమిటండి ఇలాంటి పుస్తకాన్ని దీంట్లో పెట్టారు నేను దాచలేదు మరెవరు దాచుంటారు మీ నాన్నగారా కరెక్ట్ ఆయనే దాచుంటాడు ఆ మహానుభావుడు ఎవరనుకుంటున్నావు డూప్లికేట్ శ్రీకృష్ణుడు అలాంటి మాట్లాడకండి పాపం అండి ఏమిటా పని మన కార్యక్రమానికి బ్యూటిఫుల్ కలర్ ఇవ్వడానికి ఈ పుస్తకం మంచేతికి వచ్చింది చూడు కమ్ ఆన్ చూడు ఏమిటి ఆలోచిస్తున్నారు బాధపడుతున్నాను దేనికి ఆలోచిస్తూ బాధపడుతున్నాను అబ్బా ఎందుకని అడగవే ఎందుకు నిక్షేపంలాంటి నా పుస్తకం కాస్త దగ్గర జరగవాలి మన బెడ్రూమ్ చెప్పండి ఇప్పుడు మన వాడు ఆ పుస్తకంలో ఏ పేజీ చూస్తుంటాడా అని ఊరుకోండి పుస్తకం ఆ పిల్లల చేతుల్లో పడ్డందుకే నాకు సిగ్గుగా ఉంది నాకు మాత్రం అలాంటి పుస్తకాన్ని సృష్టించిన ఆ సృష్టికర్తకి చెయ్యెత్తి నమస్కారం చేయాలండి ముసిరి సిగ్గు నా చెప్తాను మధుమాసం మన కోసం ఈ మధుమాసం మన కోసం వెన్నెల్లో ఈ నీలాకాశం కన్నుల్లో ఈ ప్రేమావేశం మల్లెల్లో మన్మథ సందేశం ఓహో
కలు వద్దు ఈ తీరని తాపం తీర్చును తీయని ముందు గజంధన చర్చలు శీతల సేవలు వద్దు ఈ తీరని తాపం తీర్చును తీయని ముందు సందేశం ఇవిగో మీ గుడ్లు మీ పాలు. నో గుడ్లు నో పాలు. రన్నింగ్ కెళ్ళరు? నో రన్నింగ్ నో వాకింగ్. ఇవాళంతా స్లీపింగే. ఏ కాళ్ళు పిగుతున్నాయి. ఎందుకు? అడుగు పట్టేసింది. అదే ఎందుకు అని ఏమీ తెలియనట్టు. ఇవాళ నన్ను డిస్టర్బ్ చేయకు. కాళ్ళు నడుము కలిసి వస్తే మధ్యాహ్నం భోజనానికి లేస్తాను. అలా ఉండిపోయా? ఈ మట్టి మీదే 20 ఏళ్ల క్రితం నా జీవితం మట్టి కలిసిపోయింది. ఆనాటి నుంచి జీవత్యవల్లా బ్రతుకుతున్నదాన్ని మళ్ళీ ఈ మట్టి మీద అడుగు పెట్టేసరికి నాకుంటే పరవెక్కిందమ్మా. మరేం పర్వాలేదమ్మా, ఒకప్పుడు నువ్వు దెబ్బతిన్న ఈ మట్టి మీదే మళ్ళీ మనకు మంచి రోజులు రావచ్చు. పదమ్మా వెళదాం. ఎస్ సార్. లక్ష్మీ పిల్ల. ఏ లక్ష్మీ పిల్లమంటారు సార్? టైపిస్ట్ లక్ష్మీ పిల్లమంటారా? స్టెనోగ్రాఫర్ లక్ష్మీ పిల్లమంటారా? స్టెనో లక్ష్మీ పిల్ల. అలాగే సార్. ఏంటి రాము కూర్చో. మీ అమ్మకి ఆ ఇంట్లో సదుపాయంగా ఉందా? బాగుంది రాము. ఇప్పుడు ఆవిడ ఆరోగ్యంలో ఉంది? మందులు వాడుతోందిగా, ఇప్పుడు నయంగానే ఉంది. ఒకసారి నువ్వు ఇంటికి రాకూడదు? వస్తానులే. ఇవాళ రాత్రి తిరుపతిలో మన మేనేజర్ ప్రసాద్ పెళ్లి జరుగుతుంది. నా పేరు గ్రేడికి పంపించా. ఓకే. జానకి, నువ్వా? జానకి నువ్వు ఇక్కడ? ఇక్కడ ఉన్నందుకు ఆశ్చర్యపోతున్నారా? ప్రతిభ ఉన్నందుకు ఆశ్చర్యపోతున్నారా? నా మీద కోపంగా ఉంది కదా, నన్ను క్షమించానికి. ఆ రోజు నేను చేసిన పాపానికి ఈ 20 ఏళ్ళు బాధపడుతూనే ఉన్నాను. నేను నమ్మనండి, నాలాంటి అనాథల జీవితాలకి ఎన్నిటికి నిప్పంటించిన ఆ మంటతో మీరు తెలిగాచుకుంటారే తప్ప
అభాగ్యురాల జీవితానికి అన్యాయం చేసేమని ఒక క్షణం కూడా ఆలోచించరని నాకు తెలుసు. జానకి, అప్పటి పరిస్థితులు నా చేత నీకు అన్యాయం చేయించే, కానీ నేను నిమిత్త మాత్రం. జానకి, ఆడవాళ్ళకి అన్యాయం చేసే మీ బోటి వాళ్ళు ఉన్నట్టే అనాథలను ఆదుకునే వాళ్ళు కూడా ఉన్నారండి. రాంబాబు అనే ఉత్తముడు నన్ను నా బిడ్డను ఆదుకుని తన షుగర్ ఫ్యాక్టరీలోనే ఇప్పుడు లక్ష్మికి ఉద్యోగం కూడా ఇచ్చాడు. ఆ రాంబాబు ఎవరో కాదు జానకి, నా కొడుకు. రాంబాబు మీ కొడుక? నాకు ఆ విషయం ఇంతవరకు తెలియదే. పోనీలే జానకి, లక్ష్మిని ఆదుకున్నది నా బిడ్డ రాంబాబు అవడం నాకు చాలా ఆనందంగా ఉంది. లక్ష్మికి జీతం పెంచమని చెప్తాను, ఏ లోటు రాకుండా చూసుకోమని చెప్తాను. కానీ నా మీద కోపంతో లక్ష్మిని మాత్రం ఉద్యోగం మానిపించకు. భగవంతుడు ఆడించే నాటకాన్ని చూస్తుంటే ఏమనడానికి నాకు శక్తి సరిపోవడం లేదు. కానీ నీలాంటి వారి గడుపున రాంబాబు లాంటి ఉత్తముడు పుట్టినందుకే నేను ఆశ్చర్యపోతున్నాను. ఏమండి మీ కొట్లో ఈ వెరైటీస్ తప్ప వేరే వెరైటీస్ లేవా? లేదమ్మా, మొత్తం ఈ ఊర్లో దొరికే రకాలన్నీ ఇవే. ఆ మధ్య సింగపూర్ నుంచి ప్రింటెడ్ సారీస్ వచ్చాయన్నారు. అమ్మా, ఇది ఇండియా, మీకు సింగపూర్ చీరలే కావాలంటే అక్కడికే వెళ్ళి తీసుకోవాలి. ఇందులో ఏదైనా నచ్చితే తీసుకోండి, లేకపోతే. తొందరపడకండి రామూర్తి గారు, కస్టమర్స్ ఇరిటేట్ చేస్తే మీ కొట్టు దివాలా తీస్తుంది. ఆవిడికి నచ్చేది చూపించాలి, కానీ మనసు కష్టపడేలా మాట్లాడకూడదు. మేడం, మీరు ఏ సందర్భంగా చేరుకుందాం అనుకుంటున్నారు? శ్రావణ శుక్రవారం నోవులు ఉన్నాయి, కానీ కట్టుకుందామని. అయితే ఈ పట్టు చీర బెస్ట్ గా ఉంటుంది, ఇది మేలైన కంచి పట్టు. ఈ రంగు మీ ఒంటి రంగుతో కరెక్ట్ గా సూట్ అవుతుంది. పైగా మన జాకెట్ పీస్ కూడా తీసుకోనక్కర్లేదు, ఇందులోనే ముక్కుంది. బార్డర్ కూడా ఎంత బాగుందో చూసారా? ఓకే మేడం. ఓకే ఓకే, మీరు సమయానికి వచ్చి రక్షించారు, ఇట్స్ ఆల్ రైట్. ఇది మేడం ప్యాక్ చేసి బిల్ వేయండి. ఇది నాకు. అదేమిటి, తెల్ల చీర తీసుకున్నారు? నాకు కాదండి, మా అమ్మకి. నేను వెళ్ళొస్తానండి. రండి, నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను. పర్వాలేదండి, నేను బస్సులోనే వెళ్తాను. అదేం కుదరదు, కొత్తగా మనం స్నేహితులయ్యాం, మన స్నేహం చాలా ఎదగాలి. రండి. అయితే మీరు ఉద్యోగం చేస్తూ కాలక్షేపం చేస్తున్నారనమాట. నేను ఉద్యోగం చేస్తున్నది కాలక్షేపం కోసం కాదండి, కడుపు నింపుకోవడం కోసం. ఇంతకీ మీరు ఉద్యోగం ఎక్కడ చేస్తున్నారు? షుగర్ ఫ్యాక్టరీలో. షుగర్ ఫ్యాక్టరీలోనా? ఏం ఉద్యోగం చేస్తున్నారు? మేనేజింగ్ డైరెక్టర్ దగ్గర పర్సనల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. మేనేజింగ్ డైరెక్టర్ అంటే రాంబాబు గారి దగ్గర? అవునండి. ఆయన మీకు తెలుసా? అబే, ఏదో సందర్భంలో ఆయన పేరు విన్నాను. ఇంతకీ ఆయన ఎలాంటి వారు? ఆయన మంచితనం గురించి చెప్పాలంటే మాటలు చాలవండి. నిరాశ నిండిన నా జీవితంలో దీపం వెలిగించిన మహానుభావుడు. ఒక్క మాటలో చెప్పాలంటే నా దృష్టిలో ఆయనే నాకు దేవుడు. మీరు ఆయన్ని దేవుడుగా భావించడానికి ఆయన మీకేం చేశారు? ఈ సమాజంలో ఒక ఆడది తన కాళ్ళ మీద నిలబడటానికి ఏం కావాలో అదంతా ఆయన నాకు సమకూర్చాడు. చదువుకున్న రోజుల నుంచి పెరుగుతున్న మా స్నేహం ఈనాడు నా జీవితాన్ని నిలబెట్టడానికి పనికొస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. మీరు రాంబాబు గారి గురించి ఇంతగా అనుకుంటున్నారు, కానీ ఆయన పరాయి ఆడదాన్ని కన్నెత్తి కూడా చూడరట కదా. ఆయన గురించి మీకు తెలియదు కనుక మీరు అలా అంటున్నారు. ఆయన ఎలాంటి కొత్త మనిషితోనైనా చాలా చనువుగా మాట్లాడతారు. ఇక నా బోటి దాంతో అయితే చెప్పనే అక్కర్లేదు. థౌసండ్ బ్యాగ్స్ సార్, లాస్ట్ మంత్ యు ఆర్డర్డ్ ఫర్ 10,000 బ్యాగ్స్ అంతే. వావ్, వినండి, యు లుక్ ఫ్యాంటాస్టిక్ టుడే. థాంక్ యూ. ఇఫ్ యు డోంట్ మైండ్, ఒక్కసారి తలపేసావు? దేనికి? ఒక్కటిస్తాను. మీరే నా దేవుడు, నా సర్వస్వం అయినప్పుడు ఈ చాటుమాటు వ్యవహారం దేనికి? మీరు ప్రాణం పోసిన బొమ్మనేగా, మీ ఇష్టం. హాయిగా ఇంత తీయగా
కాలమైనా కోతగా తోచును వింతగా पर्सनल सेक्रेटरी वर्क बगले मारी वय्यारी दानी उद्योग అందమన్న గర్వం లేని మనిషి వర్క్ చాలా సిన్సియర్ గా చేస్తుంది చాలా తెలివైంది అలాంటప్పుడు ఎందుకు తీసేయడం
నాకిక్కడ మండిపోతుంటే నా ముందే దాన్ని పొగుడతారా? లక్ష్మి చాలా మంచిదన్న సంగతి నీ ముందే కాదు మైదానంలో మీటింగ్ పెట్టి చెప్పమన్నా నిరభ్యంతరంగా చెప్తాను. ఓకే, పరాయి ఆడదాన్ని పెళ్ల ముందే భర్త పొగిడితే అతనికి భార్య మీద కంటే పరాయి స్త్రీ మీదే ఎక్కువ ప్రేమ ఉందన్నమాట. చూడండి మావయ్య. ఏమిటమ్మా, ఏమైంది? మీ అబ్బాయి నన్ను మోసం చేస్తున్నారు. 1947 48 49 లో మీ అత్తగారు కూడా ఇలాగే బాధపడేదమ్మా. నువ్వు మాత్రం ఆడవకమ్మా, నీ ఏడుపుకి డీటెయిల్స్ చెప్పమ్మా. అది కాదు మావయ్య, మీ అబ్బాయి వాళ్ళ ఆఫీస్ లో అమ్మాయితో. ఊరికే వాక్కు, ఏం లేదు ముర్రు అంటున్నా వినకుండా. ఏమిటి కూడా యూస్లెస్ ఫూల్. అదే మీరు దాని లవ్ లో పడేటప్పటికి కట్టుకునే భారీ యూస్లెస్ ఫూల్ అయిపోయింది, ఉంచుకునే లక్ష్మి మాత్రం యూస్ఫుల్ అయిపోయింది, అంతే కదా? నోర్మల్ పెడార్థాలు తీసామంటే పళ్ళు రాలగొడతాను. మీరు దబాయించకండి. మీరు దాన్ని ఎంత ప్రేమించకపోతే మీరే దాని దేవుడు అంటుంది. మీరు ఎన్ని చెప్పినా సరే మీకు ఆ లక్ష్మికి సంబంధం ఉంది ఉంది ఉంది. సంబంధం ఉండడానికి వీలేదు వీలేదు వీలేదు. అమ్మా చిరాగ్గా ఉన్నప్పుడు హాయిగా పచారాలు చేద్దామంటే పొడుగులేదు వెడల్పులేదు వెదవగది, కాస్త విశాలంగా కట్టించుకుందామంటే మాడు వించవద్దు. అమ్మో ఏమిటండి, మీలో మీరే ఏదో గొనుక్కుంటున్నారు. ఆలోచిస్తున్నాను. దేని గురించి గొనుక్కుంటూ ఆలోచిస్తా? అదే, దేని గురించి? లక్ష్మి గురించి. లక్ష్మి గురించి కాదు, ఆ లక్ష్మి గురించే. ఏ లక్ష్మి గురించి? తన లక్ష్మి గురించో? దాని గురించి ఇప్పుడు ఎందుకు ఆలోచన? నలుగురికి తెలియకుండా దాచిన రహస్యాలు, డబ్బు రహస్యాలు ఒక్కసారి బయటపడిపోతే కొంపలు అంటుకుపోతాయి. ఎక్కడ వాడు? ఎవరు? అదే వాడే. వాడే అంటే? అబ్బా, రెండో ప్రశ్న అడగకుండా సమాధానం చెప్తావేమో అని పెళ్ళైనప్పటి నుంచి ఎదురు చూస్తున్నాను. మొదటి ప్రశ్న అర్థమయ్యేట అడుగుతారేమో అని పెళ్ళైనప్పటి నుంచి నేను ఎదురు చూస్తున్నాను. ఇందులో అర్థం కాని విషయం ఏముంది? ఎక్కడున్నా డూ అన్నాను. ఈ ఇంట్లో ఒకడు నేను, రెండోడు నా కొడుకు. వాడైతే మేడం మీద ఉన్నాడు. ఆ విషయం ముందే చెప్పాడవచ్చుగా. రే, ఏమిటి నాన్న? ఇన్నో ప్రశ్న అడుగుతాను, మీ అమ్మలాగా రెండోసారి అడిగించుకోకుండా సరిగ్గా సమాధానం చెప్పాలి. దేని గురించి? లక్ష్మి గురించి. కానీ ధనలక్ష్మి గురించి కాదు. జైలాగా మీరు అనుమానిస్తున్నారా? నువ్వు నా కొడుకురా, నా మీద నాకే అనుమానం కనుక నేను అనుమానించే హక్కు నాకుంది. చెప్ప. నీ రక్తం నాకు వచ్చింది కానీ నీ బుద్ధులు నాకు రాలేదు. చాలా సంతోషం. లక్ష్మికి నీకు సంబంధం ఏమిటి? చెల్లెలు లాంటిది. మరోసారి చెప్పు. చెల్లెలు లాంటిది. ఇంకోసారి చెప్పు. చెల్లెలు లాంటిది. ఆఖరిసారి చెప్పు. ఓ చెల్లెలు లాంటిది. ఆ మాట రెడ్డింగ్తో అండర్లైన్ చేసుకుని నీ గుండెల్లో దాచుకో. నేను గుండెల మీద చేసుకుని హాయిగా నిద్రపోతాను. ఇదే రెడ్డింగ్ పెన్ ఉందా? అబ్బా లేదు. పర్వాలేదు, నీకుతో అండర్లైన్ చేసుకో. గుడ్ నైట్. కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మేము తిరుపతి వచ్చి పెళ్లికి అటెండ్ అవ్వాలని అనుకున్నామండి, కానీ రాలేకపోయి. ఇట్స్ ఆల్ రైట్. రేపు రాత్రికి మన స్టాఫ్ అందరికి డిన్నర్ అరేంజ్ చేశాను, మీరంతా తప్పకుండా రండి. ఓకే సార్. అలాగే మీరు మీ పనులు చూసుకోండి. హలో మేనేజర్ గారు, మీకేదో శుభాకాంక్షలు చెప్దామని వెయిట్ చేస్తూ ఉంటే అలా చూసి చూడట్టు వెళ్ళిపోతారే? అబ్బే ఏం లేదు, ఏదో అర్జెంట్ పని ఉంటాను. ఇదిగోండి ఈ లెటర్లో నా శుభాకాంక్షలు ఉన్నాయి, చూసి జాగ్రత్తగా చదువుకోండి. వస్తాను. కాలేజీలో చదువుకున్నప్పటి నుంచి నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి మీ ఆఫీసులో నాకు ఉద్యోగం ఇచ్చి ఇప్పుడు ఒక ధనవంతురాన్ని పెళ్లి చేసుకుంటారా? నీ భార్యతో ఎలా సుఖపడతావో చూస్తాను. ఇది నా పర్సనల్ మ్యాటర్ అనుకోండి, కానీ ముందుగా మీ నోటీసులో తీసుకురావడం మంచిదని చెప్తున్నాను. నేను మన టైపిస్ట్ లక్ష్మి ప్రేమించుకున్నాం, పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నాం, కానీ కొన్ని కారణాల వల్ల నేను లక్ష్మిని పెళ్లి చేసుకోలేకపోయాను. నేనేదో లక్ష్మిని మోసగించాన్ని, అందుకు నా మీద పగ సాగిస్తానని చెప్పి లక్ష్మి ఉత్తరం రాసి నా చేతికిచ్చింది. రేపు నా మీద ఆమె చెడుగా చెప్తే మీరు అపార్థం చేసుకోకూడదని ముందుగా మీకు ఉత్తరం చూపిస్తున్నాను. ఇట్స్ ఆల్ రైట్. మీరే మరీ అవ్వకండి, మీ లక్ష్మితో మాట్లాడతాను. మీరు వెళ్ళి లక్ష్మిని పంపించండి. అలాగే సార్. పిలిచారట? అవును లక్ష్మి, ప్రేమించుకున్న ప్రతి జంటకి దంపతులయ్యే అదృష్టం ఉండకపోవచ్చు, అలాగే దంపతులయ్యే ప్రతి జంట మధ్య ప్రేమ ఉండకపోవచ్చు. అంత మాత్రం చేత ఒకరి మీద ఒకరు ద్వేషాన్ని పెంచుకుని ఒకరి జీవితాన్ని ఇంకొకరు నాశనం చేయాలని ప్రయత్నించడం మంచిది కాదు. లక్ష్మి పవిత్రమైన ప్రేమ త్యాగాన్ని కోరుతుంది, కానీ పగ సాధించదు. వివాహం దైవ నిర్ణయం అయినప్పుడు ఆ దేవుడి నిర్ణయం నీకు అనుకూలంగా లేకపోయినా మనసు గట్టి చేసుకుని రాజీ పడాలి తప్ప ప్రసాద్ మీద కక్ష సాధించడం మంచి పని కాదు. నన్ను క్షమించండి సార్, నేను కోరుకున్న మనిషి నాకు దక్కలేదన్న ఆవేశంలో ఈ ఉత్తరం రాశాను, నన్ను మన్నించండి. ఇట్స్ ఆల్ రైట్. నీ తప్పును తెలుసుకున్నావా? ఇంక వెళ్ళరా. జయా,
జయా ఎంతసేపు బీరువా దగ్గర తల పగిలిపోతుంది కాఫీ తీసుకురా తెస్తాను ఏమమ్మా ఏడుస్తున్నావా ఏడుపుతున్నావా ఎందుకమ్మా ఏడుస్తున్నావు ఏమిటండి అది ఆగా ఈ కొడుకు కన్న తండ్రి అడుగు జాడలో నడుస్తున్నాడే రేయ్ ఏరా ఏమిట్రా ఉత్తరం ఆఫీసులో చిన్న లవ్ అఫేర్ నాన్న మీకు ఆ లక్ష్మికేనా జయా దేనికంటే అలా గుర్తించుకుంటారు ఆ రోజు దానికి మీకు సంబంధం ఉందంటే లేదు లేదని దబాయించేశారు ఈ రోజు ఈ ఉత్తరం ఏమిటి ఈ లెటర్ రాసిందా లక్ష్మి కాదు నీకు అర్థమైందా ఇది ఆ లక్ష్మి కాదట ఇంకో లక్ష్మి నువ్వు ప్రొసీడమ్మా అంటే ఇది కాక మరొకటిందన్నమాట చిచి రాన్ రానికి మతిపోతుంది కట్టుకున్న బొగుడు కాకుండా పోతున్నాడంటే దేనికైనా మతిపోతూనే ఉంటుందండి చచ్చే ఈ బాధని భరించలేను వెంటనే మమ్మల్ని పిలిపిస్తాను మాయ ఈ రోజే ఈ విషయం తెలిపోవాలి ఈ రోజే తెలిపోవాలమ్మా వెళ్ళమ్మా ఏరా ఏమండి మీకు ఏమైనా ఎగతాళిగా ఉందా 1947 లో నా వ్యవహారాలు జ్ఞాపకం చేస్తున్నాడే జ్ఞాపకం చేస్తాడు పళ్ళు రాలగొడితే అది నిండ్రా ఏరా మహాలక్ష్మి లాంటి పెళ్ళాన్ని ఇంట్లో పెట్టుకుని ఏమిట్రా ఈ వెధవ పనులు అమ్మా నువ్వునే నా మాట విను ఈ లక్ష్మి ఆ లక్ష్మి కాదు ఈ లెటర్ రాసింది నాకు కాదు మేనేజర్ ప్రసాద్ నేను చచ్చినా నమ్మను ఈ లెటర్ రాసింది మీరు ప్రేమిస్తుంది అదే కర్మ రేయ్ ఆ రోజు రెడ్డింగ్ లేకపోతే ఇంకు మారుస్తా అనుకున్నాను కానీ మాట మారుస్తా అనుకోలేదురా నువ్వేమిటో చెప్పు లక్ష్మి చెల్లెలనేగా అప్పుడు అదే అన్నాను ఇప్పుడు ఎప్పుడు అదే అంటాను లక్ష్మి నా చెల్లెలు లాంటిది చెల్లెలు లాంటిది చెల్లెలు లాంటిది మళ్ళీ అడిగితే చెప్పుచుకున్నాను అనుకుంటు నాన్న ఇది అన్యాయంగా అనుమానిస్తున్నా లక్ష్మి ఇది ఊహించినంత నీచురాలు కాదు ఆవిడ ఉత్తమరాలు సంస్కారి చూసారా చూసారా మన ముందే దాన్ని పోగుతున్నారంటే రేపు ఎంత ప్రేమగా చూసుకుంటారో ఇప్పుడైనా అర్థమైందా ఈ రోజు దాని సగ తెలుస్తాను అది ఆఫీసులో ఉండడానికి వీలేదు మా అమ్మని పిలిపించి పంచాయతీ పెట్టిస్తాను నోర్మై మాటి మాటికి మీ అమ్మని పిలిపిస్తాను మీ అమ్మని పిలిపిస్తాను అంటే పళ్ళు రాల కొడతాను లక్ష్మి లాంటి సంస్కారం అనుమానించినందుకు నీకు మనసులా ఒప్పిందే అది మీరు అన్నట్టు సంస్కారి కాదు వ్యభిచారి యూ డెవిల్ చంపదబ్బ కొట్టేంత కోపంలో అబ్బాయి ఉన్నాడంటే ఆ అబ్బాయి కోపంలో కొంత నిజాయితీ ఉంది చంపదబ్బ తినేంత బాధలో కోడల పిల్ల ఉందంటే కోడల పిల్ల బాధలో కొంత నిజాయితీ ఉంది ఏవో డీటెయిల్స్ మిస్ అవుతున్నాయండి 1947 లో ఆ రిఫరెన్స్ దొరికింది డీటెయిల్స్ ఫిల్ అప్ చేయొచ్చు అరే రాంబాబు సముద్రంలో పడవ నడవాలంటే సముద్రానికి ఆటుపోట్లు ఉండకూడదు ఒకవేళ ఉన్నా ఆ పడవకి రంధ్రాలు ఉండకూడదు అవునంటావా చెప్పేదేదో సరిగ్గా చెప్పచ్చుగా మొగుణ్ణి పెళ్ళం అనుమానించడం ప్రారంభిస్తే నిండుకొండ లాంటి జీవితం రంధ్రం పెండి కొండ అయిపోతుందిరా అప్పుడు ఆ కొండలో నీళ్లే కాదు అమృతం కూడా నిలవదు ఆ డిస్మిస్ చేయమని లక్ష్మణ కదా పరామర్శ అనుకున్నావేంట్రా లక్ష్మణ్ నువ్వు ఇప్పుడు చెల్లెలు అనుకుంటున్నావు కనుక నేను కూతురు అనుకుంటున్నాను నిన్ను అనుకోమంటున్నాను చూడు డిస్మిస్ చేయలేకపోతే వెంటనే అమ్మాయిని హైదరాబాద్ బదిలీ చేయి ఆ పని మాత్రం ఎందుకు చేయాలి ఈ బాబు నేను చెప్తున్నాను కనుక రే వర్షం వచ్చి గొడుగు పట్టుకుంటా అది అవసరం ట్రాన్స్ఫర్ గొడుగులాడిది చూడు డిస్మిస్ చేశాను మీ ఆవిడకి అబద్ధం చెప్పు 1000 అబద్ధాలు చెప్పానా పెళ్లి చేయమన్నారు ఆ పెళ్లి నిలబెట్టడం కోసం ఓ మంచి అబద్ధం చెప్పొచ్చు శాస్త్రం ఒప్పుకుంటుంది మరేం తప్పులేదు 1952, 1953, 1954 నుంచి అబద్ధాల మీద నా కాపురం చక్కబెట్టుకుంటూ వస్తున్నా నువ్వు డీటెయిల్స్ అడగకు నేను చెప్పిన పని చేయి అంతే ఇంత సడన్ గా నేను ట్రాన్స్ఫర్ చేయాల్సి వస్తుందని నేను అనుకోలేదు లక్ష్మి కానీ హైదరాబాద్ బ్రాంచ్ మేనేజర్ మీద బ్యాడ్ రిపోర్ట్స్ రావడంతో అతన్ని సస్పెన్షన్ లో పెట్టి నిన్న అక్కడికి ట్రాన్స్ఫర్ చేయక తప్పడం లేదు బట్ ఐఎమ్ వెరీ సారీ అబౌట్ ఇట్ అదేమిటి నాకు ప్రమోషన్ ఇస్తూ నువ్వు బాధపడతావే రాము నువ్వు పెద్ద ఉద్యోగానికి వెళ్తున్నందుకు సంతోషంగానే ఉంది కానీ నిన్ను దూరం చేసుకుంటున్నానని బాధపడుతున్నాను లక్ష్మి నా గురించి నువ్వు అంతగా ఆలోచించేటప్పుడు నీకు నేను దగ్గరగా ఉన్నట్టే రాము అక్కడ నువ్వు ఉండడానికి క్వార్టర్స్ ఉన్నాయి నీకు మీ అమ్మగారికి హైదరాబాద్ వెళ్ళడానికి టికెట్స్ 1000 రూపాయల క్యాష్ ఉంది అక్కడ నీకేమైనా ఇబ్బందిగా ఉంటే నాకు ఫోన్ చేయి అలాగే ఈ ట్రాన్స్ఫర్ కూడా మా నాన్నగారి ఒత్తిడిలో చేయాల్సి వచ్చిందని నచ్చి చెప్పి మీ అమ్మగారిని ఏం బాధపడద్దని నా మాటగా చెప్పు ఓకే రామా
Wish you good luck. Hey, ma. Saman sadhana tena. Dada paena tena ma. Sare. Ne nala kaladal shop kelli adal marpinch kostano. Ne no ostano. Ne vindka ma. Ne bi saman sadhu to undu ne velastano. ఉల్లిపాయలు టమాటాలు మర్చిపోకుండా చెప్పమని చెప్పారు నాన్నగారు. అది నా డిపార్ట్మెంట్ కాదు, నువ్వు నోర్మయ్యి. రే వెళ్ళి నువ్వు ఈరోజు పేపర్ పెట్టరా. అలాగేనండి. జానకి ఎలా ఉన్నా? మీ కళ్ళ పడిన తర్వాత సుఖంగా ఎలా ఉంటాను? నేను దుర్మార్గుని నీ ఉద్దేశం కాదు. ఉద్దేశం కాదు, అభిప్రాయం. మా అమ్మాయిని బదిలీ చేయించారుగా. మీ మేల కోసమే జానకి. అవును, ఆనాడు నా జీవితాన్ని నాశనం చేసింది, ఈనాడు మా మనశ్శాంతి నాశనం చేసింది. అన్ని మా మేలు కోరి మీ మేలు నేను ఎలా మర్చిపోతానండి? చారికి ఎవరండి ఆ ఓల్డ్ లేడీస్? ఎవరో తెలిసిన మనిషిరా. అంటే 1944, 45, 46 ప్రాంతాల్లోనే ఆ లేడీసా? నార్మల్, ఇటు వెళ్దాం పద, ఇటు కదరా వెళ్దాం పద. నువ్వే సాయం చేయకర్రా. ఏమిటండి చిరాకా ఉన్నారు? చిరాకేం లేదు, సంతోషంగా ఉంది. ఆ లక్ష్మి ఉద్యోగం నుంచి డిస్మిస్ చేశాం కదా, నువ్వు సంతోషంతో గంతులే. వెళ్ళమంటుంటే వెళ్ళు. పులుసు వేయమంటారా? ఏమండి మిమ్మల్ని పులుసు వేయమంటారా? అక్కర్లేదు. రసం వేయమంటారా? అక్కర్లేదు. మరేం వేయమంటారు? ఏ అక్కర్లేదు. ఏం వేసుకోకుండా తినేస్తారా? ఎలాగలవ తింటాను, నన్ను డిస్టర్బ్ చేయకు. అయితే ఇంకా లక్ష్మి గురించి ఆలోచిస్తున్నారన్నమాట? అవును. కాదు. అయితే ఎవరి గురించి ఆలోచిస్తున్నారు? మా అమ్మ గురించి. దానికి ఏమైనా సెన్సార్ అబ్జెక్షన్ ఉందా? మీ అమ్మగారిగా ఎందుకుంటుందిలేండి. మరెవరి గురించి ఆలోచించడం లేదా? ఆలోచిస్తున్నాను. పండంటి కాపురానికి 12 సూత్రాలంటూ నా పీకల మీదకి ఢమాల్మంటూ తయారు చేసిందే మీ అమ్మ. ఆమె గురించి ఆలోచిస్తున్నాను. మా అమ్మ అయితే పర్వాలేదు, ఇంకెవరి గురించి ఆలోచించడం లేదా? ఆలోచిస్తున్నానే. మీ అమ్మ లాంటి మహాతల్ని కానీ 6 సూత్రాలు అందించిందే మీ అమ్మమ్మ. ఆ మదర్ ఇండియా గురించి కూడా ఆలోచిస్తున్నాను. వద్దంటే చెప్పు, వెంటనే మానేస్తాను. మీరందరి గురించి ఆలోచిస్తున్నారు కానీ నా గురించి మాత్రం ఆలోచించడం లేదన్నమాట. నీ గురించి ఆలోచించకపోతే నువ్వు ఊరుకుంటావా? బాత్రూంలో ఉన్నా బెడ్రూంలో ఉన్నా నీ గురించి ఆలోచిస్తాను, సరేనా? బాలేదా? చెత్తగా ఉంది. పెరుగు వేసుకోండి. నాకు అక్కర్లేదు. పెరుగు వేసుకోకపోతే వేడి చేస్తుందండి. అబ్బా ఇది ఎక్కడ కూడా సర్లే తగలే. వేసుకోండి. వాతావరణ సూచన. ఆకాశం మేఘావృతం అవుతుంది, పెనుగాలు వీచవచ్చు. రాగల 24 గంటల్లో ఉరుములతో కూడిన జల్లులు పడవచ్చు. ఏమండి అబ్బాయి కోళ్ళు ఇవాళ ఎడమొహం పెడమొహంగా ఉన్నారు. వాతావరణ ప్రభావం వాయ్. ముందుగా మేఘాలు పెనుగాళ్ళు, ఆ తర్వాత ఉరుములు మెరుపులు, ఆ తర్వాత వానజల్లులు పిల్లగాళ్ళు. అంత సవ్యంగా జరిగిపోతుంది, యూ డోంట్ వరీ. నన్ను ముట్టుకోవద్దు. ఏ ఒళ్ళంతా మంటగా ఉంది. నాకు మంటగానే ఉంది. ఎక్కడో వీపు మీద. ఎందుకు? మొన్న గొడవ జరిగినప్పుడు మీరు కొట్టిన లెంపకాయ కింద పడ్డానుగా, అప్పుడు నా వీపంతా రక్కుపోయింది. నిజంగానా? కావాలంటే చూడండి. ఏది పెద్ద దెబ్బ తగిలిందే? ఉంది. ఎక్కడికి? మంతేస్తాను. అక్కర్లేదు. మరి ఆ మందు మీ దగ్గరే ఉంది, అది రాయండి చాలు. నా దగ్గర ఉందా? ఏమిటది? నువ్వు మరీ పరితకించిపోతున్నావు. ఏం కాదు, రాస్తే ఆ మందు రాయండి, లేకపోతే వద్దు. అయితే కళ్ళు మూసుకో. ఏమిటి చేయ? కట్టుకున్న పెళ్ళం కళ్ళ దగ్గర నుంచి మీకు పేపర్ తెలియని పని? లేచి నించోండి. ఎందుకు? నించోమంటుంటే. ఎందుకో? నించోండి. నిలబడ్డాను. అరే ఏమిటిది? నన్ను దీవించండి. దీవించడమా? బతికించు. గబుక్కున కింద కూర్చుంటే కాళ్ళు లాగి కింద పడేస్తాయేమో అనుకున్నాను. అయినా దేనికి దీవించడం? ఇవాళ ఏదైనా అకేషన్ ఉందా? ఇవాళ పుట్టినరోజు. చెప్పవే. అయితే నేను దీవించడం ఇలా కాదు, ఉండు. ఎక్కడికండి? తలుపేసి వస్తాను. కూర్చోండి. ఆ పప్పులే ఉడకు. ఏ? ఎందుకంటే సాయంకాలం తొందరగా రావాలి. వచ్చిన తర్వాత ఇద్దరం దేవాలయానికి వెళ్తావు, ఆ తర్వాత ముగ్గురం కలిసి సినిమాకి వెళ్తావు, ఆ తర్వాత ముగ్గురు అంటే మా అమ్మని కూడా తీసుకెళ్దాం. మీ అమ్మగారేం కాదు, మా అమ్మగారు ఊరు నుంచి వస్తున్నారు. మనతో సినిమా చూడటానికా? ఎందుకంటే ఇవాళ పుట్టినరోజు కదా, అందుకే మా అమ్మ వస్తానని ఫోన్ చేసింది. సాయంకాలం 5 గంటల కల్లా రావాలి. ఆలస్యమైతే నేను ఒప్పుకోనంటే ఒప్పుకోను.
5 గంటల దాకా ఎందుకు 4 గంటలకు వచ్చేస్తాను సరేనా మా ఆయన బంగారు కొండ నేనంటే ఎంత ఇష్టమో జయా జయా నన్ను వదిలేస్తే ఆఫీస్ కెళ్తా పోడ ఆఫీస్ నేను ఇప్పుడు ఇంతేనమ్మా ఫోన్ ఎత్తనేత్రు బా హలో నేను జైన్ మాట్లాడుతున్నాను క్యారెట్ పంపించాను ఎలా ఉంది బాగుంది బాగుంది చాలా స్పెషల్ గా తయారు చేశావే ప్రస్తుతం వాడి సంగ చూసే కార్యక్రమంలో ఉన్నాను అవన్నీ మామే చేసిందండి ఏమిటి అప్పుడే మీ అమ్మ వచ్చేసిందా మీరు వెళ్ళిన వెంటనే వచ్చింది పులిహోర ఎలా ఉందో అడగవే ఆ పులిహోర ఎలా ఉందో అడగమంటుందండి మా అమ్మ ఉండుండు సూపర్ హిట్ కానీ కొంచెం ఉప్పు తక్కువగా ఉంది అలాగా అమ్మా ఉప్పు తక్కువైందంటున్నారమ్మా ఉప్పు తక్కువైందా ఇలా ఇవ్వు హలో బాబు నేనే మాట్లాడుతున్నాను నమస్తే అత్తయ్య ప్రయాణం బాగా సాగిందా బాగానే సాగింది కానీ పులిహారలో ఉప్పు తక్కువైందన్నావటగా అయింది కానీ మీరేం కంగారు పడి ఫోన్లో ఉప్పేసేయకండి నేను ఎలాగో అడ్జస్ట్ అవుతాను మిగతా ఐటమ్స్ ఎలా ఉన్నాయి మిగతా ఐటమ్సా మీరు వండిన మైసూర్ పాకు అడవిరాముడిలాగా బంపర్ హిట్ చారేమో శంకరాభరణంలాగా సూపర్ హిట్ పచ్చడేమో ప్రేమాభిషేకంలాగా రికార్డ్ బ్రేక్ అమ్మాయి అల్లుడు చాలా మాటకారే ఇలాయబు హలో మా అమ్మతో జోక్ చెప్పారా ఏమిటండి ఆ జోక్ ఏదో చెప్పాను లేదు సాయంకాలం ఇంటికి వచ్చిన తర్వాత జోక్ చెప్పకపోతే నేను ఊరుకోను అబ్బా మీ తల్లి కూతుల మధ్య కూడా క్లాష్ అయినా 5 గంటలకు వచ్చేస్తారుగా 4 గంటలకే వచ్చేస్తాను ఫోన్ పెట్టే చి ఫోన్ పెట్టు అమ్మా మీ అల్లుడి గారికి నేనంటే చాలా ప్రాణం అమ్మా నువ్వు నా కూతురు అమ్మా హలో ట్రంకాలా హైదరాబాద్ నుంచా హలో నేను రామనాథం మాట్లాడుతున్నానండి మన ఆఫీసులో పనిచేస్తున్న లక్ష్మి అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకోబోయిందండి లక్ష్మి ఆత్మహత్య చేసుకోబోయిందా అవునండి ఆ ఘోరం జరగకుండా మేమందరం కలిసి ఆపు చేశామండి వాళ్ళ అమ్మగారు కూడా జబ్బు చేసి మంచం మీద ఉన్నారు మీరెంత తొందరగా వస్తే అంత మంచిదండి వస్తున్నా చెప్పండి ఇప్పుడే వస్తున్నాను 5 గంటలకు వచ్చేస్తారుగా ఏమ్మా జయ అబ్బాయి ఇంకా రాలేదా 4 గంటలకు వచ్చేస్తాను ఆరో వస్తున్నా ఇంకా రాలేదు ఓసారి ఫోన్ చేయకూడదు ఇందాక ఫోన్ చేసినప్పుడే మాటి మాటికి ఫోన్ చేయదని విసుక్కున్నారు ఉండు నేను ఫోన్ చేస్తాను హలో నేను ప్యూని మాట్లాడుతున్నానమ్మా దండాలమ్మా దండాలు అయ్యగారు 4 గంటలకే ఆఫీస్ నుంచి వెళ్ళిపోయారమ్మా ఓహో అలాగా అబ్బాయి 4 గంటలకే వచ్చేసాటమ్మాయి వదిన గారు ఆఫీస్ నుంచి మగాడు తిన్నగా ఇంటికి వచ్చి ఇల్లాలతో గడిపితే అందం గాని ఎక్కడెక్కడో తిరిగితే ఎలా వదినా అందులోనూ ఈవేళ అమ్మాయి పుట్టినరోజు కూడాను ఇంతకీ అల్లుడు గారు ఎక్కడికి వెళ్ళినట్టు ఆనాడు నేను జీవితంలో మోసపోయి ఒక ఆడపిల్లకు తల్లిగా అపనిందలు భరిస్తూ ఆ వేదనతో ఇన్నాళ్ళు జీవించాను నా దురదృష్టం నా బిడ్డకు రాకుండా ఉండాలని దేవుళ్లకు మొక్కుకున్నాను అయినా వారసత్వం తప్పకుండా ఇదే మోసపోయింది బాబు అతని ప్రేమలో కల్తీ ఉందని మాటల్లో మోసం ఉందని నేను గ్రహించలేకపోయాను రాము పెళ్లి చేసుకోమని అడిగితే వాడు దీన్ని జుట్టు పట్టుకుని బయటికి ఇడ్చి నీ కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి నేననే నమ్మకం ఏమిటని దబాయించాడట ఆ మోసాన్ని తట్టుకోలేక ఇది బుర్రోసుకుని చావబోయింది ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరో పెద్ద తప్పు చేయాలా అయినా చచ్చి ఎవరిని సాధిద్దామని అతను కాదనగానే అయిపోయిందా నయానో భయానో అతను ఒప్పించి నీ పెళ్లి అతనితో జరిపిస్తాను ఎవరు చెప్తా లక్ష్మిని ప్రేమించినట్టు నటించి పెళ్లి చేసుకుంటానని మోసం చేసి ఆవిడ గర్భవతవగానే నాకేం తెలియదంటూ దబాయించిన శేఖర్వి నువ్వేనా శేఖర్ని నేనే కానీ లక్ష్మిని ప్రేమించను లేదు పెళ్లి చేసుకుంటానని మాట ఇవ్వలేదు ఏదో కొన్నాళ్ల పాటు సరదాగా తిరిగాం దట్స్ ఆల్ అయినా ఆ విషయం అడగటానికి నువ్వెవరు ఆ లక్ష్మి కన్నయ్యని ఓ రాంబాబు అంటే నువ్వేనా బ్రదర్ వెరీ గ్లాడ్ టు మీట్ యూ పాపం మన ఫ్రెండ్ లక్ష్మి పదే పదే నీ గురించే కలవరిస్తూ అన్నయ్య లాంటి వాడు అన్నయ్య లాంటి వాడు అంటుంటే ఎలాంటి అన్నయ్య అని ఒకసారి మీ కాలేజీ మీట్స్ని ఎంక్వైరీ చేశాను
నీకు దానికి కాలేజీ డేస్ నుంచి కనెక్షన్ ఉందటగా షట్ అప్ హౌ డేర్ యు ఆర్ నా ఇంటికి వచ్చి నన్నే శతపట్టవరా అనడమే కాదు నువ్వు లక్ష్మి పెళ్లి చేసుకోకపోతే ఇంకా అడ్వాన్స్ అయిపోయి నీ పెళ్లి నేనే జరిపించాల్సి వస్తుంది మిస్టర్ శేఖ కాలికి తగిలిన ప్రతి గడ్డి పువ్వుని గుడ్డి గవ్వను ఏరుకుని మెళ్ళ వేసుకోవడానికి నేనేమైనా ఫుల్ అనుకున్నావా రాంబాబు నాకంటే ముందు నువ్వు సాగించిన ప్రేమాయణం సంగతి వదిలేసినా దాని కులం ఏమిటో తెలియకుండా దాని తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోకుండా దాని మెళ్ళలో తాళి కట్టడానికి నా వాళ్ళు ఎవరు ఒప్పుకోరు చెప్పు దాని తల్లి ఎవరు అన్నయ్య లాంటి అన్నయ్యకే దాని తండ్రి ఎవరో తెలియకపోతే ఇంకెవరిని అడగాలి ఓకే ఓకే ఇది తీసుకెళ్ళి దానికి ఏమిటి శృంగారం పేరుతో అది చేసిన సర్వీస్కి ప్రేమతో నేనిస్తున్న పెన్షన్ యు బ్లడీ రోక్ ప్రేమ పేరుతో అమాయకురాల్ని మోసం చేసింది చాలక పెన్షన్ ఇస్తావురా రస్కల్ లక్ష్మికి తండ్రి ఎవరో తెలుసుకుని నీ చేత లక్ష్మి మెడలో తాళి కట్టిస్తాను ఈలోగా నువ్వు మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని చూస్తే నువ్వు పసుపు బట్టలు విప్పక ముందే నెత్తుటి మడుగులో శవమై తేలుతావని గుర్తుంచుకో ఏమిటమ్మో ఏమైంది అదంతా తర్వాత అమ్మకేమైంది లక్ష్మి నువ్వు వెళ్ళిన తర్వాత అమ్మకు మళ్ళీ గుండె నొప్పి వచ్చింది హౌ ఇస్ షీ డాక్టర్ ఐఎమ్ సారీ లక్ష్మిని తప్పకుండా పెళ్లి చేసుకుంటానన్నాడు కానీ లక్ష్మి తండ్రి గారు ఎవరో తెలిస్తే ఆడపిల్లకి తండ్రి లేని లోటు పెళ్లి సమయంలోనే తెలిసేది ఇది ఎన్నిసార్లు అడిగినా దీని తండ్రి ఎవరో దీనికి చెప్పలేదు మా బంధులో ప్రాణం ఉండగా ఆయన పేరు బయట పెట్టనని మాట ఇచ్చాను లక్ష్మి జీవితం కంటే నువ్వు ఇచ్చిన మాట గొప్పది కాదమ్మా చెప్పమ్మా ఎవరతను నేను అన్న నేను అన్న అడిగితే తెలుస్తుంది హాయ్ ఓ నీ పుట్టినరోజు లేకపోయానని కోపంగా ఉన్నావా
ఆనందంగా ఉన్నాను సరే సరే పుట్టినరోజు బాగా జరిగింది ఓ బ్రహ్మాండంగా జరిగింది వచ్చిన వాళ్ళందరూ మీ లేరే నెగతాలు చేసి వెళ్ళిపోయారు ఉరిపోసుకొని చద్దాం అనుకున్నాను కానీ మీతో ఒకసారి చెప్పి సారీ డియా ఆఫీస్ పని మీద అర్జెంట్గా వెళ్ళాల్సి వచ్చింది కట్టుకునే పెళ్ళం పుట్టినరోజు కంటే ముఖ్యమైన విషయాలు నా ముగ్గురు ఉండకూడదని ఆశించి ఆడదాన్ని నేను కన్న తల్లైనా మగవాడి పనుల్లో అడ్డం రాకూడదు అనుకునేవాడిని నేను ఎరా ఎంత ముఖ్యమైన పని అయితే మాత్రం మాతో ఒక మాట అన్నా చెప్పుకుంటా వెళ్తావా పోనీ నీ పెళ్ళంతో చెప్పాడచ్చుగా 1956 57 58 ప్రాంతాల్లో మీ అమ్మ పుట్టినరోజు మూడు నెలల ముందే క్యాలెండర్ మీద టిక్కులు పెట్టుకునేవాడిని పుట్టినరోజులు టిక్కులు పెట్టుకోలేని మొగుళ్ళని పెళ్ళాలు గౌరవించరా యూసెస్ ఫెలో పైగా అంత దూరం నుంచి మా అమ్మ కూడా వచ్చింది ఇంతకాలం నా కాపురం మూడు పువ్వులు ఆరు కాయలు అనుకుంటోంది మీరు నా పుట్టినరోజుకి రాకపోయేసరికి ఎంత బాధపడిందో తెలుసా ఓహో ఇది కూడా మీ అమ్మ ఫిట్టింగేనా చూడు మీ అమ్మ రావడం కంటే నా పని నాకు చాలా ముఖ్యం పోనీ ఇప్పుడు మీ అమ్మని పిలిపించు ఒక్కరోజు ఆలస్యమైనా నీ పుట్టినరోజుని బ్రహ్మాండంగా జరిపిద్దాం ఏమక్కర్లేదు అయితే నీ కోపం తగ్గదా తగ్గదు ఆల్ రైట్ నిన్ను బతిమలాడే ఓపిక నాకు లేదు వస్తా అబ్బా డీటెయిల్స్ మిస్ అవుతున్నాయి చూడమ్మా లేదా భార్యామణి కొబ్బరిమొక్క పెట్టవే కోడల పిల్లకి మామసూత్రాలు చెప్పాలి చూడమ్మా మొగుడు ఊరంతా తిరిగి అలసిపోయి ఇంటికి దాకానే వాకట్లో నుంచుని చొక్కా పట్టుకుని ఏదని చెప్పన్నావు అనుకో ఖచ్చితంగా అబద్ధం చెప్తాడు ఇంకా నిలదీస్తే చెత్త కొట్టేస్తాడు ఇంకా నిలదీస్తే ఆఫీసులో అమ్మాయితో వేరే కాపురం పడతాడు కనుక ఇంటికి రాగానే చిరునవ్వుతో పలకరించి లోపలికి తీసుకెళ్లి స్నానం చేశాక మంచం మీద కూర్చోబెట్టి చెవి పట్టుకుని ఏదని చెప్పమన్నావు అనుకో చవల పిల్లగా ఆవురు ఆవురు అంటూ నిజమంతా కక్కేస్తాడు డీటెయిల్స్ మిస్ కావు ఇందా అర్జెంటుగా లోపలికి వెళ్ళి నీ భర్తను మచ్చికి చేసుకో 1957 58 59లో మీ అత్తగారు నన్ను ఇలాగే మచ్చికి చేసుకుంది కావాలంటే అడుగు శుభం వెళ్ళామ్మా వెళ్ళిపో ఏమండి స్నానం చెద్దురుగానండి లేమంటుంటే ఇప్పుడే గొడవ చేయడం ఇప్పుడే బతిమలాడ సరే పొరపాటు అయిపోయింది చాలా పొరపాటు అంటే చాలదు గుంజిల్తి తీయాలా తీయాలి నువ్వు గుంజీలు తీస్తే నాకే కష్టం సర్లేండి స్నానానికి పదండి కానీ ఒక షరత్ ఏమిటది మనిద్దరం కలిసి స్నానం చేద్దాం మనిద్దరం కలిసి స్నానం చేయాలా చాలండి ఆశ దోస అప్పడం వడ అదేం కుదరదు కుదరదంటే నేను చేయను అబ్బా నేను స్నానం చేశానండి ఇంకోసారి చేయొచ్చు ఏమంటావు మొండి ఎంత ఆకలిస్తుందా రే రాంబాబు టిఫిన్ చేద్దుగా ఒక గంట దాకా వాడిని డిస్టర్బ్ చేయకు డీటెయిల్స్ తర్వాత చెప్తాను అప్పుడు వచ్చేసాడు యూస్లెస్ ఫెలో కుర్రతనం తొందర ఎక్కువ టమాటో పచ్చడి స్పెషల్ రా ఆడవాళ్ళు మీరు ఎల్లింటి పని చూసుకోండి మేము వడ్డించుకుంటాం పని వాళ్ళు ఎందుకు అయితే పని వాళ్ళ పని చూసుకోండి మీకు ఎందుకు మా శ్రమ మేము వడ్డిస్తాంగా అబ్బా అఫీషియల్ వ్యవహారాలు మాట్లాడుకున్నప్పుడు రూల్ ప్రకారం ఆడవాళ్ళు ఉండకూడదమ్మా మీరు వెళ్ళండి అరే కొడుకు హైదరాబాద్ ఎందుకు వెళ్ళావురా ఆఫీస్ పని మీద అబద్ధాలు ఆడవాళ్ళతో చెప్పాలరా నీ బుద్ధులతో 50 ఏళ్ళ కిందట పుట్టాను నిజం చెప్పేయి లక్ష్మిని చూడాలని వెళ్ళాను లక్ష్మి ఎలా ఉంది ఆ అమ్మాయిని ఒక దుర్మార్గుడు మోసం చేశాడు లక్ష్మి ఇప్పుడు గర్భవతి పాపం అంతేరా ఆడవాళ్ళ జీవితాలు అలాగే ఉంటాయి వాళ్ళమ్మ చనిపోయింది జానకమ్మ చచ్చిపోయిందా జానకమ్మ అదేమిటి అలా ఆశ్చర్యపోతున్నారు జానకమ్మ మీకు తెలుసా నాకేం తెలుసు నాకేం తెలీదు ఓ విధంగా తెలుసు ఎప్పుడో నీ నోటి వెంటే విన్నట్టు గుర్తు నా నోటి వెంటే మీరేం వినలేదు నీ నోటి వెంటే ఏ నాటికైనా కొన్ని నిజాలు తెలుసుకోవాలని నా ఆశ నీకు తెలియని నిజాలు నాకు మాత్రం ఏం తెలుసు లక్ష్మి తండ్రి గురించి తెలిస్తే తప్ప ఆ శేఖర్ లక్ష్మిని పెళ్లి చేసుకుని అన్నాడు ఆమె తండ్రి గురించి మీకేమైనా తెలిసేమో అని నాకేం తెలీదు తెలిసేమో అని అడిగాను ఇంకెప్పుడు అడక్కు చెట్టు వేసుకో రే ఆ లక్ష్మి ఎక్కడుందిరా ఎక్కడుంటే మీకెందుకు ఆ పిల్లతో మీకేం సంబంధం లేదు నాకేం సంబంధం ఏదో నువ్వు చెప్తున్నావు కాబట్టి అడుగుతున్నాను పాప భీతి నీకు ఇష్టం లేదు చెప్పకు అంతే సరే తెలుసుకోండి లక్ష్మి ఈ ఊళ్ళోనే ఉంటుంది నెంబర్ 12 గాంధీనగర్ గాంధీనగర్ అంటే ఆ చర్చి పక్కన కుడివైపు మరే నీకు ఇష్టం లేదు నాకు చెప్పరా నాకేం సంబంధం లేదు ఇక్కడ ఆపు ఎవరు
ఎవర్ కావాలండి లక్ష్మింటే నువ్వేనా అమ్మా అవునండి నేను నా అయ్యబాబు అంటారు నీకు తెలియకపోవచ్చు నీ అమ్మగారిని బాగా ఎరుగుదును నిన్న ఒకసారి చూసిపోదామని రండి కూర్చోండి అమ్మా నీ అమ్మగారు పోయారని విన్నాను నిన్ను ఓదార్చే బాంధవ్యాన్ని పెంచుకోలేకపోయాను నిన్ను ఆదుకునే అనుబంధాన్ని పెంచుకోలేకపోయాను తప్పు నాదమ్మా చేతనైతే 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి నీ జీవితాన్ని ఆనందమయం చేయాలనుంది కానీ ఇప్పుడు సాధ్యం కాదు అమ్మా లక్ష్మి ఇన్నేళ్ల తర్వాత ముక్కు మొహం తెలియని నిన్ను గడపలో అడుగుపెట్టి సహాయం పేరిట డబ్బు ఇవ్వాలనుకోవడం నాకే సిగ్గా ఉంది అయినా తప్పదు నువ్వు తీసుకోవాలమ్మా నా గుండెల్లో బరువు కొంచెమైనా తగ్గుతుంది పొద్దండి నాకు కావాల్సిన డబ్బు రాంబాబు ఇస్తున్నారు ఓహో రాంబాబు ఇస్తున్నాడన్నావు కదూ ఆ మాటే మర్చిపోయాను నాలాగే వాడిది జాలి గుండె మరి వస్తానమ్మా చూడమ్మా నీకెప్పుడు ఏది కావాల్సి వచ్చినా తండ్రి లాంటి నేనున్నాను మాత్రం మర్చిపోకు అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటాను వస్తాను నాన్న ఏమిటి నాన్న ఇంటికి వచ్చావు రావాలనిపించింది వచ్చాను ఏం రాకూడదా ఆ పిల్ల తల్లి లేని పిల్లన్నావుగా ధైర్యం చెప్దామని లక్ష్మికి తల్లి తండ్రి సర్వం నువ్వేనని భరోసా ఇచ్చినందుకు మెనీ మెనీ థ్యాంక్స్ నేను చెప్పిన మాటల డీటెయిల్స్ నాకు చెప్పక్కర్లేదురా నో మెన్షన్ కానీ ఆవిడికి అంత అండగా నిలబడతానడానికి ఆవిడికి మీకు ఉన్న అనుబంధం ఏమిటి నాన్న అనుబంధం కాదు కదా కనీసం మీ ఇద్దరికీ పరిచయం కూడా లేదు అలాంటప్పుడు లక్ష్మికి తల్లి తండ్రి మీరే నిలబడతానడం ఆశ్చర్యంగానే ఉంది ఇందులో ఆశ్చర్యం ఉంది నువ్వు ఆ లక్ష్మి చెల్లెలుగా భావించి సహాయం చేస్తున్నావు నువ్వు చెల్లెలుగా భావించే అమ్మాయి నేను కూతురుగా భావిస్తున్నాను పైగా 1942, 1943, 1944 నుంచి నా జాలిగుంటే డీటెయిల్స్ కావాలంటే మీ అమ్మని అడుగు అంత జాలిగుండి ఉన్నవాళ్ళు లక్ష్మి తల్లి విషయంలో ఆ జాలి చూపించుంటే నేను లక్ష్మిని చెల్లెల్లాగా మీరు కూతురులాగా చూసుకునే దుర్గతి పట్టేది కాదు కదా అంటే ఏమిట్రా ఏమిటి నీ ఉద్దేశం లక్ష్మి తల్లి చనిపోయేటప్పుడు లక్ష్మికి తండ్రి ఎవరు అని అడిగితే మిమ్మల్ని అడగమని చెప్పి కన్నుమూసింది అంటే ఆ మాటకు అర్థం ఏమిటి చచ్చిపోయిన వాళ్ళు చెప్పిన ప్రతి మాటకి అర్థాలు ఉండవురా డీటెయిల్స్ అడగకు ఆగండి ఇంటికేగా రెండు కార్లు డ్రాప్ చేస్తాను అక్కర్లేదు రిక్షావాడికి ముందే డబ్బిచ్చాను అలా మర్యాదలో నువ్వును యూస్లెస్ ఫెలో ఏమండి రెండు సార్లు పిలిస్తే గానీ పలకలేదు మీరు ఏదో ఆలోచిస్తున్నారు కట్టుకునే పెళ్ళాన్ని పక్కనుండగా దేని గురించి ఆలోచన మగాడికి ప్రపంచంలో పెళ్ళం ఒకటే సమస్య కాదు సవాలక్ష ఉంటాయి దయచేసి నోరు మూసుకు పడుకో అది కాదండి నోరు మూసుకోమనా నీ భర్త నీ పక్కనే పడుకునే ఆలోచనలో ఉంటే అది వేరే ఆడదాని గురించి ఆలోచిస్తున్నాడన్నమాట లక్ష్మి డిస్మిస్ చేశారు కదా అంటే మొన్న నేను వెళ్ళొచ్చింది లక్ష్మి దగ్గరికేనా అప్పుడే వెళ్ళిపోతున్నారే ఆఫీస్ లో అర్జెంట్ పని ఉంది సరే గానీ కాఫీ తాగి వెళ్ళండి టైం లేదు డ్రైవర్ కార్తీ గుడ్ మార్నింగ్ మేడం అయ్యగారి చేతి లెటర్ మీద సంతకం చేయించాలండి అర్జెంట్ ఫైల్ని ఇంటికి తీసుకురావాల్సి వచ్చింది ఆయన ఆఫీస్ లోనే ఉన్నారుగా ఇవాళ అయ్యగారు ఆఫీస్ రాలేదండి ఇంటి దగ్గర ఉన్నారేమని ఫైల్ తీసుకొచ్చాను సరే ఆ ఫైల్ అక్కడ పెట్టండి ఆయన వచ్చాక సంతకం పెట్టిస్తాను వస్తానమ్మా ఈయన ఆఫీస్కి వెళ్లకుండా ఎక్కడికి వెళ్ళి ఉంటారు ఏం చెప్పాలి
కూలి పని చేసుకునే వాళ్ళకి డాక్టర్ దగ్గరికి రిటర్న్ డబ్బులు ఎక్కడ వస్తాయి మామా? మందు తాగుదరం మొగడా అంటే ఎనకపోతివి. మందు తాగినందువల్ల వచ్చింది కాదే, ఇది అయ్యబాబు గారు కూడా పరిగెత్తినందువల్ల వచ్చింది. గుండెకాయలు ఎక్కడికో కిందకి జారిపోయినట్టు అనిపిస్తున్నాయి, ఊపిరితిత్తులు కొట్టుకోవడం లేదు. ఈ డాక్టర్ ఎప్పుడు వస్తాడు, ఏం చేస్తున్నాడు? వస్తాడులే కూర్చో. చూడమ్మా, ఇవన్నీ కడుపుతో ఉన్న ఆడవాళ్ళు మామూలుగా పడే అవస్థలే. నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు, మందులు రాసిస్తాను తీసుకోండి. ఈ డాక్టర్ ఏం చేస్తున్నాడు చూడవే. అబ్బా చూస్తాలే ఊరుకో. వారానికి ఒకసారి వచ్చి పరీక్ష చేయించుకోమ్మా, పండంటి బాబు పుడతాడు. చిన్నబాబు మామ కంపు ఊలిపోయింది. మన చిన్నబాబు ఇంకో అమ్మాయితో ఏమిటయ్యో ఇడ్డోరు, పైగా అమ్మాయి కడుపుతోటున్నట్టుంది. అంతేనే, పెద్దోళ్ళు తినేయి పలారం అంటారు, చిన్నోళ్ళు తినేయి చిరుతిళ్ళు అంటారు. పైగా ఎవరు కొడుకు? కలియుగ చీకుట్టిన పరమాత్ముడు అయ్యబాబు గారి కొడుకు. అందుకే తండ్రి పేరు నిలబెట్టడానికి చక్రం తిప్పేస్తున్నాడు. ఇదిగా భలే భలే విషయం అని చెప్పి మోసేసేవు, అక్కడ కొంప తగలడిపోగలదు. అమ్మగారు అమ్మగారు ఏమిటి, మళ్ళీ ఏదైనా భలే భలే విషయమా? అవునమ్మగారు, అదేదో తొందరగా చెప్పేసి వెళ్ళి బట్టలుకో. అమ్మో, ఆ విషయం చెప్పానంటే మన చిన్నమ్మగారు కాపురం కాశీగంగలో కలిసిపోతుందని చెప్పరమ్మా. నువ్వేదో చిత్రహాసం తెలుసుకొస్తే మధ్య నా కాపురం ఎందుకు పాడవుతుంది చెప్పు. చెప్పనమ్మా. చెప్పకపోతే ఉద్యోగం ఊడుతుంది చెప్పు. నా ఉద్యోగం ఊడిపోయినా సరే చిన్నబాబు గారు ఒక కడుపుతో ఉన్న అమ్మాయిని హాస్పిటల్కి తీసుకొచ్చారని ఖచ్చితంగా చెప్పను. చెప్పనంటే చెప్పను. చిన్నబాబు కడుపుతో ఉన్న అమ్మాయిని హాస్పిటల్కి తీసుకొచ్చాడా? ఏమే సుబ్బులు, సుబ్బుల్ని పిలవాల్సిన అవసరం లేదత్తయ్య. ఆ మిగతా కథ నేను ఊహించగలను. ఆ అమ్మాయి పేరు లక్ష్మి. లక్ష్మి ఎవరా? లక్ష్మి ఎవరో నేను చెప్పడం కన్నా నీ అబ్బాయిని అడగడం మంచిది. హాయ్. ఎక్కడికి వెళ్ళారు? ఆఫీస్కి. ఆఫీస్ కాదు, హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్కి వెళ్ళాను, కడుపు నొప్పి వస్తే హాస్పిటల్కి వెళ్ళాను. తప్ప నీ కడుపు నొప్పి వచ్చి కాదు, కడుపుతో ఉన్న లక్ష్మిని తీసుకువెళ్ళాను. నేను చెప్పేది అబద్ధమా? ఈ డొంక తిరుగుడంతా ఎందుకు అమ్మాయి? ఎరా, నువ్వు ఆ లక్ష్మిని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళావా లేదా? మీ ఆడవాళ్ళ అనుమానాలకి నేను జవాబు చెప్పలేను. చూసారా అత్తయ్య, అడుగుతుంటే మాట ఎలా దాటిస్తున్నారు? పోయా, మీరన్నా అడగండి ఆ లక్ష్మి ఎవరు, దానికి ఈయనకి సంబంధం ఏమిటో, దాని కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి ఎవరో అడగండి. అసలు నేను చేదొచ్చుకున్నారో అది అడగండి. ఆయనే అడుగుతారు జయ. తేలుకుట్టిన దొంగలు తప్పించుకున్నాను, ఎవరో చేసిన పాపాన్ని నేను ఎత్తి మీద వేసుకుని తిరుగుతున్నాను. వివరాల్లోకి వెళ్తే చాలా నిజాలు బయటపడతాయని, ఆ నిజాన్ని భరించే శక్తి తనకు లేదని ఆయనకి తెలుసు. ఏం నాన్న కాదంటావా? రే, డీటెయిల్స్ తెలియకుండా అనవసరంగా తిట్టడం మంచిది కదరా, యూస్లెస్ ఫెలో. ఆ డీటెయిల్స్ ఏంటో చెప్పొచ్చుగా, నేను తెలుసుకుంటా. టైం వచ్చినప్పుడు డీటెయిల్స్ వాటంతా ఫిల్ అప్ అవుతాయి, అంతవరకు నువ్వు నోరు మూసుకో, నేను మూసుకుంటాను. అనవసరంగా మాట్లాడుకో. అత్తయ్య, మనం ఏదో అడిగితే వాళ్ళిద్దరేదో అనుకొని అటొక్కలు ఇటొక్కలు వెళ్ళిపోయారు, ఏమిటి విషయం? అదే నాకు అర్థం కావట్లేదు అమ్మాయి. నువ్వు వెళ్ళి వాడికి అన్నం వడ్డించు, తర్వాత చూద్దాం. ఏమిటి ఇలా వచ్చా? కొన్ని డీటెయిల్స్ మిస్ అవుతున్నాయి తెలుసుకుందామని వచ్చాను. అందుకే వచ్చావని తెలుసు, కానీ నిజం చెప్పిన నీకు అర్థం కాదు. 1943, 1944, 1945 లో కాదు, 1953, 1954, 1955 డేట్ మారిందా? నాకు గుర్తులేదు. మీ గుర్తు లేకపోయినా మీరు చెప్పింది నాకు గుర్తుందిలేండి. అయితే ఇంకా నన్ను అడగకు. ఆగండి, ఇన్నాళ్ళు అడగకుండానే ఊరుకున్నాను, మీరు చెప్పిందే విన్నాను. కానీ ఈరోజు చెప్పడానికి కూడా మొహం చెల్ల నిజాలు నా కొడుకుని కోడల్ని వేరు చేస్తుంటే మాత్రం భరించలేకపోతున్నారు. నా కళ్ళల్లోకి సూటిగా చూసి నిజం చెప్పండి. చూడన్న పొన్న, సెంటిమెంట్ను భరించలేను, నీ కన్నీళ్ళను చూడలేను, అలా అని నిజము చెప్పలేను. ఉళ్ళంతా బిక్క తెచ్చినట్టుగా ఉంది. ఓ పంచే, స్ట్రాంగ్ కాఫీలో కొంచెం పంచదార వేసి కొంచెం పాలేసి కాఫీ కలిపి తీసుకురా, అర్జెంటుగా దగ్గర రెస్ట్ తీసుకుంటాను. వీళ్ళ పంచి పరాయి స్త్రీ విషయంలో భర్త ఎంత అడిగినా నిజం చెప్పనప్పుడు అనుమానించడం కన్నా అతనికి తెలియకుండా అనుసరించి అసలు విషయం తెలుసుకోవాలి. సుబ్బులు, ఏం చిన్నమ్మాయి గారు, నేను మార్కెట్కి వెళ్తున్నాను, అత్తతో చెప్పు. ఏ మార్కెట్ కని చెప్పనండి? కూరగాయల మార్కెట్ కా, చేపల మార్కెట్ కా, సూపర్ మార్కెట్ కా, ఏదో ఒక మార్కెట్ చెప్పించేయి. నమస్తే అంటీ. నమస్కారం అమ్మా. ఏమిటమ్మా ఇలా వచ్చావు? అబ్బాయి ఆఫీస్లో లేడుగా. ఆయన ఉండరని తెలుసా?
ఈ పాటికి ఆయన ఎక్కడికి వెళ్తారో నువ్వు తెలుసుకొని ఉంటావని నిన్న అడిగి తెలుసుకుందామని వచ్చాను. ఆ విషయం చెప్పడానికి నేనే నీ దగ్గరికి రావాలనుకుంటున్నానమ్మా. ఆగరా నీకోసం నేను అంతా ఇక్కడ ఎదురు చూస్తూ కూర్చుంటే ఏ పట్టడు లోపలికి వెళ్తావే నిలబడి అక్కడ. మీరు అడగదలసింది ఏమిటో నాకు అర్థమైంది కానీ నేను చెప్పాల్సింది ఏమీ లేదు. ఎందుకు లేదు బాబు, చాలా ఉంది. కట్టుకున్న భార్యకి అన్యాయం చేసి ఉంచుకున్న దాంతో ఊరేగుతుంటే చూస్తూ ఊరుకోమంటావా? అత్తయ్య ఏ మేము విన్నది అబద్ధమా? నీ భార్య కళ్ళారా చూసింది అబద్ధమా? లక్ష్మికి నీకు ఏ సంబంధం లేకపోతే దాన్ని తీసుకొచ్చి మరో ఇంట్లో కాపురం ఎందుకు పెట్టావు? ఏమిట్రా ఇది, నువ్వెవరో అమ్మాయితో ఉంటున్నావని కళ్ళారా చూసిన దగ్గర నుంచి జయ ఏడుస్తూనే ఉంది. ఇల్లాన్ని ఉసిరిపెట్టి విలయాలకి న్యాయం చేయాలనుకోవడం భావ్యం కాదు నాయనా. మీరందరూ అనుకుంటున్నట్టుగా లక్ష్మి విలయాలు కాదు, నా స్నేహితుడు, నాకు చెల్లి లాంటిది. ఆహా, చెల్లె లాంటిదనేనా? వేరే ఇల్లు తీసి తంత కురుగుతున్నారు? నార్మల్. ఎందుకు బాబు నార్మల్ అయ్యటం? అదేమన్నా తప్పు మాట ఉందా? అన్నయ్య గారు మీ అబ్బాయి గారు తప్పుదోవ నడుస్తుంటే మందలించడం మనిషి మౌనంగా ఉండడం ఏం బాగోలేదు. అవును, మీరు మాట్లాడారేంటండి? ఏమిటే, వాడు చేసిన పనికి అందరూ నా మీద గురించి పడిపోతున్నారు. మరే చూడరా, నువ్వు చేసిన ఏదో పనికి అందరూ నా మొహం మీద ప్యాండిల్ తొలుతున్నారు. ఎంతకంటే నేను చెప్పేదేం లేదు. ఎవరడిగినా నాదొక్కటే సమాధానం, లక్ష్మి నాకు చెల్లి లాంటిదన్న విషయం నాన్నకు బాగా తెలుసు. ఏ నాన్న నీకు తెలుసు కదా. మొహం మీద మొహం పెట్టాడకు, యూసెస్ అలా తెలుసు. తెలిసిన నిజాన్ని నువ్వు దాచినంత కాలం ఈ సమస్యకి పరిష్కారం దొరకదు, ఈ ఇంట్లో అశాంతి తొలగదు. చెప్పు నాన్న, ఆ లక్ష్మి ఎవరో వీళ్ళందరికీ అర్థమయ్యేటట్టుగా ఇప్పుడైనా చెప్పు. చెప్తాను, ఇంత జరిగిన తర్వాత చెప్పకపోవడం న్యాయం కాదు. ఆ లక్ష్మి, ఆ లక్ష్మి ఉత్తమురాలు, గుణవంతురాలు, విద్యావంతురాలు, పేద పిల్ల. మన ఆఫీసులో స్టెనో, ఇంతకంటే డీటెయిల్స్ నాకు తెలియదు. మేము అడుగుతుంది ఆ పిల్ల తాలూకు గుణగణాలు కాదండి, ఆ పిల్ల వెడికి చెల్లెల్లాంటి బంధువు ఎలా అయింది అని. కరెక్ట్, ఆ విషయం చెప్తే అసలు ఈ గొడవే ఉండదు. చెప్పు నాన్న. చెప్తాను రా, చెప్తాను, కానీ ఇప్పుడు చెప్పను. కాదు, ఇప్పుడు చెప్పాలి, చెప్పకపోతే నేను ఊరుకోను. సరే, మీరంతా బాధపడుతున్నారు కనుక మీ బాధను దృష్టిలో పెట్టుకుని నూటికి 100 పైసలు నిజాన్ని చెప్తాను. లక్ష్మి వీడి చెల్లెలు ఎలా అయిందంటే మంచి మనసుతో వీడు చెల్లెలాగా భావిస్తున్నాడు కనుక. వదిలి గారు, అబ్బాయి గారు చేస్తున్నది అన్నయ్య గారు చెబుతున్నది చూస్తుంటే ఈ భాగోద్వేదం అన్నయ్య గారికి తెలిసే చేస్తున్నట్టుంది. మందలించవలసిన పెద్దవాళ్ళే అలా చెబుతుంటే ఈ గొడవ ఇక్కడ తేలదని తెలిసిపోయింది. ఆఖరి మాట అడుగుతున్నాను, ఆ లక్ష్మిని వదిలేస్తావా లేదా? మీ నిందలకు చెడిసి లక్ష్మి జీవితానికి అన్యాయం చేయలేను. అంటే నాకు అన్యాయం చేస్తారనమాట? భార్యగా నీకు చేయవలసిన న్యాయం నీకు చేస్తా. అర్థమైందా వదిలి గారు? మీ అబ్బాయి గారు దాన్ని వదలగా వదలని అంత ఖచ్చితంగా మాట్లాడుతుంటే ఇక నా కూతురు ఇక్కడ ఉండడం అనవసరం. పదవే వదిలి గారు, తొందరపడకండి. జయ తీసుకెళ్తే తీసుకెళ్ళేమ్మా, నన్ను అర్థం చేసుకోలేని మనిషి నాకు భారీగా ఇక్కడ ఉంటాం కంటే మీ ఇంట్లో మీ కూతురుగా ఉంటాం మంచిది. తీసుకెళ్ళండి. తీసుకెళ్తాను, ఈ గొడవని ఎలా గట్టుకు చేర్చాలో నాకు బాగా తెలుసు. పదవే వదిలి గారు, అసలు ఎల్లరంతా మీ వల్లే వచ్చింది. ఇదండి వరస, తల్లి కూతురుని తీసుకెళ్ళింది, కొడుకు కోడలు బొమ్మన్నాడు, పెళ్ళం వచ్చి మొగుడు తిడుతోంది. నేనేం చేశానే? ఏం చేశారా? ఆ లక్ష్మి తన చెల్లెలు లాంటిదని మన అబ్బాయి చెప్తూ మిమ్మల్ని సాక్ష్యం వేసుకుంటే ఏ మీరు ఎందుకు నీళ్ళు వెళ్ళినట్టు? డీటెయిల్స్ తెలియక తెలియదు, మీదంతా నటన. ఆ లక్ష్మి ఎవరో వాళ్ళకి చెప్పకపోయినా మీరు చెప్పిన మాట నాకు గుర్తుందిలేండి. 1953లో మీరు చేసిన పాపం రూపమే ఆ లక్ష్మి పేరుతో బ్రతుకుతోంది. చెప్పండి, మీకు పుణ్యం ఉంటుంది చెప్పండి. అమ్మా, పుణ్యం అంటే జ్ఞాపకం వచ్చింది, గుళ్ళో కిలార్ శేషావతారం గారు రుక్మిణీ కళ్యాణం పురాణం చెప్తా ఉన్నారు, వెళ్ళాలనుకున్నాను, వెళ్ళొస్తాను. సీతాపతి, నువ్వింత తెలివి తక్కువ పని చేస్తావని తెలుసుంటే నీ బదులు నేనే వెళ్ళుండేవాడిని, అంతా శాంతియుతంగా పరిష్కరించుకొచ్చుండేవాడిని. శాంతియుతంగా పరిష్కరించడానికి ఇది ఇద్దరు పిల్లల తగవండి. నేను దాన్ని వదలగా వదలని ఆ కుర్రాడంత ఖచ్చితంగా చెబుతుంటే నేను దీన్ని తీసుకొచ్చాడు ఒకటే మార్గం తోచింది, తీసుకొచ్చేసాను. చాలు చాలే, నువ్వు చేసిన తెలివి తక్కువ పనికి రేపు పొద్దున అయ్యబాబు మొహం ఎట్లా చూడాలో అర్థం కావడం. అంతా వాళ్ళదైతే మీరెందుకండి బాధపడతారు?
మీరు రేపు వెళ్లి అడగవలసిన నాలుగు మాటలు గట్టిగా అడిగి చేయండి. ఆ లక్ష్మణ్ అతగాడు వదిలేసి లెంపలేసుకుంటే అప్పుడు మన అమ్మాయిని పంపిద్దాం. లేదంటే లేదంటే ఏం చేస్తాం? విడాకుల కోసం నోటీస్ ఇప్పిద్దాం. చీనోర్మి, భార్య భర్తల కాపురం ఉంటే కాలక్షేపానికి చూసి సినిమా అనుకున్నావుంటే బాగాలేదని మధ్యలో వచ్చేయడానికి. పెళ్ళంటే నూరేళ్ల పంటే కరెక్ట్ గా చెప్పావు బావా. పెళ్ళంటే నూరేళ్ల పంటని, అది ఎప్పటికప్పుడు వండుకునే వంట కాదని హైదరాబాద్ వెళ్ళాక తెలుసుకుని ఓ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుని ముహూర్తం పెట్టుకొచ్చాను. మీరిద్దరూ వచ్చి మా దంపతులను ఆశీర్వదించాలి. ఎరా, మే ఇద్దరం బతికే ఉండగానే నీ పెళ్లి నువ్వే చేసుకునే కర్మ ఏం పట్టింది? నాకు పెళ్లి చేయమంటే మీరు చేయరుగా. ఏడ్చావు, నువ్వు మా ఇంటల్లుడు అవడానికి వీల్లేదన్నాను గానీ నువ్వు మరో పిల్లని చూసి లక్షణంగా పెళ్లి చేసుకుంటానంటే దగ్గర నుండి జరిపించనన్నానా? థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు ఈ మాట అంటావన్న నమ్మకంతో నువ్వే దగ్గర నుండి నాకు ఈ పెళ్లి జరిపిస్తున్నట్టుగా శుభలేఖలు కూడా వేయించి తీసుకొచ్చాను చూడు. చూసావు వీడి తెలివితేటలు? ఎల్లుండి ముహూర్తం, ఇంత తక్కువ టైంలో బంధువులందరికీ శుభలేఖలు ఎలా పంపడం? ఎంతమంది వస్తే అంతమందే వస్తారు. మీరిద్దరూ ఆ పందిట్లో నిలబడితే 200,000 మంది జనాభా ఉన్నట్టుగా నేను ఆనందిస్తాను బావా. ఈ పెళ్లి కాయ బాబును కూడా పిలిస్తే ఇక్కడికి వచ్చాక అమ్మాయి విషయం మాట్లాడచ్చు. ఎవరికండి ఆ శుభలేఖ? మనకే. నీకు నాకు పెళ్లి చేయడానికి ముహూర్తం పెట్టించింది మన విజయపురాలు. సర్లే, వివరంగా చెప్పండి. ఆ రాయపురాజు గాడు వాడి బావమరిదికి పెళ్లి చేస్తున్నట్ట రేపే ముహూర్తం. అవునే, మన విజయపురాలు ఏ ప్లేడర్ నోటీసో పంపిస్తుందని ఎదురు చూస్తూ ఉంటే శుభలేఖ పంపించింది ఏమిటే? పంపిందిలేండి. అంత గొడవ చేసి కూతురుని తీసుకెళ్ళింది కదా, మళ్ళీ ఏ మొహం పెట్టుకుని వెళ్దామని అక్కడికి? ఓ పంచే, నువ్వు నీ మొహం పెట్టుకు బయలుదేరు, నేను నా మొహం పెట్టుకు వస్తాను. లేకపోతే రేపు వాడి మొహం మనం చూడలేం. డీటెయిల్స్ తర్వాత చెప్తాను, పెట్టి సర్దుకో పద. అబ్బబ్బబ్బబ్బబ్బా, నువ్వు ఇలా చీర సింగారించుకుంటూ కూర్చుంటే మనం వెళ్ళేది వాళ్ళ పెళ్లికి కాదు, వాళ్ళ పిల్లల బారసాలకి. మీకంతా హడావుడే, అక్కడికి వెళ్తే ఏమీ ఉండదు. ఏముంటుందో వెళ్ళే కానీ తెలియదు, నువ్వు ఇలాగే డీటెయిల్స్ మిస్ అవుతావు. ఎవర్రా అమ్మాయి? మీ అందరి అనుమానాలకి కారణమైన లక్ష్మి ఈవిడేనమ్మా. అంటే మా అనుమానం నిజం చేద్దామని సరాసరి ఇంటికే తీసుకొచ్చావా? కాదమ్మా, లక్ష్మికి తండ్రి ఎవరన్నది ఓ చిదంబరహస్యంగా ఉండిపోబట్టే మీ అందరికీ నా మీద అనుమానం కలిగింది. చెప్పు నాన్న, లక్ష్మికి తండ్రి ఎవరు? ఆ డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు చెప్పలేనురా. మీ అత్తవారింటికి పెళ్లికి వెళ్తున్నాను, తిరిగి వచ్చే వివరాలన్నీ చెప్తాను. ఎవరిది పెళ్లి? మీ మామగారి బావమరిది రాజశేఖర్ అంది. రాజశేఖర్ అంటే ఏ ఊళ్ళో పనిచేసేవాడు? ఆ వివరాలు నాకేం తెలీదు, ఎక్కడో మెడికల్ రిప్రజెంటేటివ్ గా పనిచేస్తున్నట్టు ఆ శుభలేఖలో రాశారు. కాబోయే దంపతుల ఫోటోలు కూడా అందులో వేశారు, కావాలంటే చూసుకో. ఓహో, ఇతగాడు మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నాడా? మళ్ళీ పెళ్లి ఏమిట్రా? లక్ష్మిని ప్రేమించానని, ఈవిడ గర్భవతి అయిందని తెలిసిన మరుక్షణం నీకు నాకు ఏ సంబంధము లేదని దబాయించాడు. లక్ష్మి తరపు నేను వెళ్ళి అడిగితే తండ్రి ఎవరో తెలియని అమ్మాయిని నేను పెళ్లి చేసుకోను అంటూ నా మాట తిరస్కరించాడు. నాన్న, లక్ష్మికి తండ్రి ఎవరో తెలియవలసిన అవసరం ఇప్పుడైనా ఉందంటావా? తండ్రి ఎవరో తెలియని కారణంగా ఈ అభాగ్యురాలు ఎంత నష్టపోతుందో ఆలోచించావా? ఆలోచించాను. 25 ఏళ్లుగా నా గుండెల్లో దాచుకున్న రహస్యాలు ఇవాళ బయటపెట్టక తప్పదని ఆలోచించాను. నేను చెప్పే నిజాలు ఒక ఆడపిల్ల జీవితాన్ని కాపాడతాయని ఆలోచించాను, కాపాడాలని ఆలోచించాను. అమ్మా లక్ష్మి, వీడెన్నిసార్లు అడిగినా నా పెద్దరికం వ్యక్తిత్వం దెబ్బతింటుందని నీ తండ్రిని గురించి నిజాలను దాచాను. నీ అమ్మకి చేసిన అన్యాయానికి లోలోపలు ఎంత కూలిపోతున్నానో వీళ్ళకి ఎవరికి తెలియదమ్మా. ఏమిటండి మీరు అనేది? అవునన్నప్పుడు ఇవాళ మొదటిసారిగా నీ భర్తలో ఇంకో వ్యక్తిని చూస్తావు, ఎవరో ఊహించని నిజాలను వింటాం. అది ఇక్కడ కాదు, అక్కడ పెళ్లి పంది. బామర్తికి పెళ్లి చేసుకున్నావా? యూస్లెస్ ఫెలో. ఈ పెళ్ళ మాట ఏం చేస్తావరా చెప్పు, సమాధానం చెప్పు. శేఖ, ఈ జన్మలో నీకు పెళ్ళంటూ జరిగితే ఈ లక్ష్మితోనే జరగాలి, లేకపోతే అసలు ఈ పెళ్ళే జరగనివ్వ. అల్లుడు గారు, ఇది అన్యాయం. జరుగుతున్న పెళ్లిని ఆపేయమంట ఘోరం. అసలు ఈ అమ్మాయి ఎవరు? శేఖర్కి అమ్మాయికి సంబంధం? ఏం చెప్తానండి, మన అమ్మాయి కాపురంలో నిప్పులు పోసింది ఈ మహాతల్లి. ఈవిడ నుంచుకుని మన అల్లుడు గారు జైన్ ఇంటి నుండి వెళ్ళగొట్టారు. ఇంతకాలం మీరిద్దరు చెడతిరిగి మోజు తీరిన తర్వాత నాకు కట్టబెట్టాలని చూస్తున్నారా? శేఖ, లక్ష్మి గురించి ఇంకొక మాట తప్పుగా నీ నోటి వెంట వచ్చిందో నీ నాలుక చీరేస్తాను. ఆగరా కొడక. ఏరా పెళ్లి కొడక, డీటెయిల్స్ తెలియకుండా తొందరపడ్డావు అనుకో ఇబ్బందుల్లో పడతావు, ఆ తర్వాత జైల్లో పడతావు. లక్ష్మికి ముందు వెనకలు ఎవరు లేరు కదా అని
ఏం చేసినా పరవాలేదు అనుకొని సరదాగా ప్రేమించి సరదాగా ద్రోహం చేసి సరదాగా పెళ్లిపేట లెక్క సరదాగా పెళ్లి చేసుకోవడానికి నీ సైడ్ ఓకే కానీ లక్ష్మిని అనుకున్నట్టు అనాథ కాదు అనుకొన్నంత తండ్రి ఉన్నాడు ఈ పెళ్లి పందిట్లోనే ఉన్నాడు నీ ముందే ఉన్నాడు ఎవరో కనిపారేసిన ఈ పాపిష్టి దాన్ని మావాడి కట్టబెట్టాలని చూస్తున్నారేమో వియంకుల వారిని ఊరుకున్నాను మేడపెట్టి గెంటేయాల్సి వస్తుంది నాన్న ఇంత అవమానం జరిగిన తర్వాత ఇంకా ఆగుతారే లక్ష్మి తండ్రి ఎవరు వీళ్ళందరికీ తెలిసట్టు చెప్పండి చెప్పే టైం వచ్చిందిరా ఒరే రాయ్ చాణకమ్మకు చేసిన ద్రోహం నువ్వు చెప్తావా నన్ను చెప్పమన్నావా అయ్య బాబు ఏమిట్రా ఏమిట్రా నువ్వు అనేది ఇంతకాలం నీకు ఒక్కరే కూతురు అనుకుంటున్నావు కదూ కాదు నీకు ఇద్దరు కూతురు ఈ లక్ష్మి రాయపురాజు కూతురు నా భర్తకు మరో కూతురా నేను నమ్మను నువ్వు నమ్మనంత మాత్రాన్ని నిజాలు మారవమ్మా ఇది నిజం ముమ్మాటికి నిజం మీ గురించి ఈ ప్రపంచానికే తెలుసు మీ పాపాన్ని నా భర్త గంటగట్టాలని చూస్తున్నారా మీ అందరికీ తెలిసిన నా పాపాల పరంపరలో మరో పాపం చేరిన తప్పు లేదనుకుని ఇన్నేళ్ళు ఈ అపకీర్తిని భరిస్తూ వచ్చానమ్మా నా కన్న కొడుకు భార్య చుట్టుపక్కల ప్రపంచం నన్ను చిన్నచూపు చూస్తున్నా అలవాటైన చిరునవ్వుని అలవాటు చేసుకున్న అబద్ధాన్ని ఈ అమ్మాయి ఒక్క విషయంలోనే నటిస్తూ వచ్చాను వాడు అనుకోకుండా చేసిన తప్పుని నేను తెలిసి కప్పిపుచ్చాలి ప్రయత్నించాను కానీ వాళ్ళ లక్ష్మికి ద్రోహం జరుగుతుంటే సహించలేకపోయాను ఆ అమ్మాయికి న్యాయమో అన్యాయమో ఈ పెళ్లి పందిట్లో ఇక్కడే జరగాలి నేను నమ్మను ఏమండి మీకు ఈ లక్ష్మికి ఏ సంబంధం లేదని చెప్పండి ఆయన చెప్పినంత అబద్ధం అని చెప్పండి ఈ లక్ష్మి జానకన్న బిడ్డ అయితే లక్ష్మి తండ్రి నేను అమ్మా లక్ష్మి నేనే నీ తండ్రి నమ్మ నీ జన్మకు బాధ్యుండే నీ జీవితానికి బాధ్యత వహించే ధైర్యం లేక పారిపోయిన పిరికి వాణ్ణమ్మా నన్ను క్షమించు అది క్షమించినా నేను మాత్రం మిమ్మల్ని క్షమించను అందుకేనే నిన్ను క్షమించమని అడగలేదు ఈ మోసం మొత్తానికి కారణం నువ్వు ప్రతి క్షణం సూత్రాలని అనుమానాలని నన్ను వేధించుకు తినే నీ నుంచి దూరంగా పారిపోవడం కోసమే జానకి దగ్గరయ్యాను జానకి గర్భవతిని తెలిసి కూడా నీకు భయపడే వీడి సహాయం కోరాను వీడికి నేను చేసిన సహాయం ఒక ఆడదాన్ని మోసం చేయడం అన్నపూర్ణ 1952-53-54లో ఒక ఆడదాన్ని మోసం చేశాని చెప్పానే అది ఇదే ఒక ప్రాణమిత్రుడికి సహాయం చేయడం కోసం ఆ జానకమ్మ జీవితంలో తీరని కల్లోలం రేపాను ఆ రోజు ఇప్పటికీ మర్చిపోలేను నన్ను ఆయన దూరం చేసుకోవాలనుకున్నారా దూరం చేసుకునే తెలివితేటలే ఉంటే ఇంత దూరం వచ్చేవాడే కదా అంటే ఓ ఆడపిల్ల జీవితాన్ని పాడు చేయాలని ఈ ఆలోచన మీదన్నమాట ఓ మిత్రుడికి సహాయం చేసే ఆరాటం అంటే సరిపోతుంది ఏమిటండి నేను ఆయన చేసిన ద్రోహం పెళ్లి చేసుకోవాలనుకోవడం పెళ్ళైన మగాడిని పెళ్లి చేసుకోబోవడం బిడ్డల తండ్రికి బిడ్డను కనబోవడం ఆ ప్రశ్నని ఇంత ఆలస్యంగా అతన్ని కాక మరొకరిని అడగవలసి రావడం అది నువ్వు చేసిన నేరం నన్నింత మోసం చేస్తారనుకోలేదు వాడింత మోసపోతాడని నేను కూడా అనుకోలేదు నువ్వు అతను మేలుకోరిన మనిషివైతే వాడి పరువు నిలపాలన్న మనసున్నదానివైతే తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి నేను ఇప్పుడు తల్లిని కాపోతున్నాను నిన్ను వెళ్ళిపోమ్మడానికి అది మరో కారణం బిడ్డకి తండ్రి కావాలి ఆ తండ్రికి ఇప్పుడు పరువు కావాలి అంటే నా చేతులతో నా జీవితాన్ని నాశనం చేసుకోమంటారా ధర కడితే చెల్లిస్తానంటున్నాను ధర కట్టే గొప్పతనం గొప్పధనం మీకుండొచ్చు కానీ అమ్ముడు పోయే దౌర్భాగ్యం నీ చేతు నాకు లేదు అక్కలేదనే చోట బ్రతకడం కంటే ఎక్కడైనా గౌరవంగా అడుక్కు తింటూ బ్రతకగలను వెళ్ళి ఈ మాట ఆయనతో చెప్పండి ఆగండి మీ స్నేహితుడిని కాపాడానని గర్వపడకండి ఒక ఆడదాని జీవితం నాశనం కావడానికి కారణమయ్యానని సిగ్గుపడండి ఏనాడైనా నా బిడ్డ ఈ సమాజంలో గౌరవంగా తలెత్తు తిరగలేకపోతే కన్నీరు కారుస్తే ఆ పాపంలో పాలు మీకు ఉంటుందనే సంగతి మర్చిపోకండి వెళ్ళండి ఆ రాత్రే జానకమ్మ ఊరు వదిలి వెళ్ళిపోయింది ఆమె తన జీవితానికి తీరని మచ్చవుతుందని భయపడ్డ వీడు పేడ వదిలిపోయిందని ఆనందించాడు సంఘంలో కడిగిన ముచ్చల్లా ప్రకాశించాడు కానీ ఆ జానకమ్మ ధైర్యంగా సంఘాన్ని ఎదిరించి నిలబడింది తన కూతుర్ని కంటికి రెప్పలాగా పెంచుకుని పెద్ద చేసింది
ఏనాటి రుణం నా కొడుకు లక్ష్మిని చెల్లెల్లాగా చూసుకుంటున్నాడని తెలిసి మనసులోనే ఎంతో ఆనందించాను మామ మోసం చేశాడు తండ్రి నెత్తిని వేసుకున్నాడు కానీ కొడుకు సర్దిద్దాలని ప్రయత్నం చేశాడు ఇవాల ఆ ప్రయత్నం ఫలించబోతుంది శేఖర్ నువ్వు నాకు అల్లుడు కావాలని కోరుకున్నావు కానీ మీకు తెలియకుండానే ఆ భగవంతుడు మీ ఇద్దర్ని కలిపాడు ఇప్పటికైనా మించిపోయింది లేదు లక్ష్మణ్ స్వీకరించు బావా నేను కోరుకున్నది నీ చేతుల మీదుగా నా పెళ్లి జరగాలి నీ మాట ఎప్పుడు కాదన్నాను చెప్పు నీ జీవితం ఒడ్డుకు చేరే వరకు నీ కంటగా ఉంటానన్నా అయిపోయింది నా బాధ్యత తీరిపోయింది ఆనందంగా నూరేళ్ళు వద్దిల్లు వస్తాను పదం నన్న వెళ్ళిపోదాం ఒక్క నిమిషం అమ్మా జయ నీ భర్తని కాదని నీ ఇంటికి వచ్చేసావు చాలా సంతోషం కానీ ఆ ఇంట్లో నీ వస్తువు ఒకటి మర్చిపోయావమ్మా తీసుకో తీసుకో అమ్మా మరెవరికైనా ఉపయోగపడవచ్చు వస్తానమ్మా అక్క ఇది మా అమ్మ నాకు ఇచ్చిన స్త్రీధనం పన్నెండు కాపురానికి పన్నెండు సూత్రాలు పెళ్ళం మొగుడిని గుప్పట్లో పెట్టుకోవాలంటే ఏం చేయాలో ఇందులో రాసుంటుంది సూత్రాలను పాటించే మా అమ్మ మా నాన్న ఇల్లు దాటి పోయేట్టు చేసింది నన్ను మా ఆయనకు దూరం చేసింది కానీ నువ్వు మాత్రం తప్పు చేయదక్క నా అనుమానాల్ని తెలివి తక్కువతనాన్ని అన్నీ వదిలేశాను ఇది కూడా మీ అమ్మ ఫిట్టింగేనా అని మీరు అడగాల్సిన అవసరం లేదు మీరు నా తప్పును మన్నించగలిగితే వెళ్ళిన తర్వాత మనం హనీమూన్కి వెళ్ళారు కదా ఇప్పుడే వెళ్ళిపోతే ఎలా ఉంటుంది బాగుంటుంది అలాగే తిరుపతి కూడా వెళ్దాం నేనే కొండ మీదకి సామాన్లు మోసుకొస్తాను 1952-53-54 లో మర్యాద మర్యాద నీ బాబుని పక్కన ఉన్నాను రా 1952-53-54 లో నాకు మీ అమ్మకి మధ్య డీటెయిల్స్ మిస్ అయ్యి హనీమూన్కి వెళ్ళడం ఆలస్యమైంది మీరు మాత్రం డీటెయిల్స్ మిస్ అవ్వద్దు చలో హనీమూన్ మధుమాసం మన కోసం ఈ మధుమాసం మన కోసం వెన్నెల్లో ఈ నీలాకాశం కన్నుల్లో ఈ ప్రేమావేశం మల్లెల్లో మన్మథ సందేశం ఈ